65 సంవత్సరాలు పైబడిన అర్చకులందరినీ తొలగించాలని నిర్ణయించింది. తన రమణ దీక్షిత్ గారు ఒక్కసారిగా బయటికి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా భావిస్తున్నారు మీరు? ఎందుకంటే ఆ రోజు కర్ణికని రద్దు చేసావు, నిరాశ వ్యవస్థను రద్దు చేసావు, ఈరోజు ఏదో చిన్న చిత్తక మనుషులు కాదు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడావు, ఇవాళ రమణ దీక్షితులు తీసి పడేశావు. ఐవీఆర్ కృష్ణారావు గారైనా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నోరు మెదపలేకపోయారు. ఆయన ప్రభుత్వం ఎవరు మెదపలేరండి? ఎవరు మెదపరు? గారైనా ఈరోజు నేను చెప్తున్నాను నోరు మెదపలేదు, ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చి నోరు మెదపుతున్నారు. నువ్వు మొన్న ఎందుకు చెప్పలేదు, అంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారుగా, ఆయన మీద ఎవరైనా వెలిగేషన్ పెట్టారా? ఆయన బతుకున్నంత కాలం ఎవడైనా మాట్లాడా? ఆయన చనిపోయిన మరి నెక్స్ట్ డే నుంచి మొదలు పెట్టారు, ఆయన ఏదో లక్షల కోట్లు తినేసినట్టుగా, ఆయనతో అవినీతి చేసినట్టుగా, మొత్తం అంతా కూడా ఆయనే నడిపేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి మాట్లాడినటువంటి వ్యక్తులకి ఎక్కడుంది అసలు హక్కు, ఎక్కడుంది మాట్లాడేది అని అంటూ ఉన్నాను. ధర్మకర్తల పాలక మండలి నిర్ణయాల మేరకే పని చేయాల్సి ఉందా లేదా? ఎంత దుర్మార్గం అంటే ఆయన చెంగవల్లి వెంకట్ గారు ఎండిగా ఉంటూ వాళ్ళు సెల్ఫ్లెస్గా ఇంతకన్నా దుర్మార్గం ఉందా అంటున్నారు. ఇప్పుడు రమణ దీక్షిత్ గారు బయటకు వచ్చి వచ్చి రాగానే చెన్నైకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం అంత ఆవశ్యకత ఏముంది? ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఏ స్థాయికి వెళ్ళిందంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షం, ముఖ్యంగా వైసీపీ రాద్ధాంతం చేస్తుందని టీడీపీ వారు గట్టిగా అంటున్నారు. నీ మనవాణ్ణి సోమవారం ముందు కూర్చోబెట్టి ఆయన్నే పెద్ద ఫోకస్ చేసి దేవాంశ్ని చేసినప్పుడు అవేమీ తప్పులు కనపడలేవు వీళ్ళకి. ఏదో వాడే వాళ్ళ వాళ్ళ రాజ్యంలాగా అదంతా వాళ్ళదిలాగా భావించేసినారే. రమణ దీక్షితులు వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఆ స్వామివారిని మనకి చూపించి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఆయన మనవాడిని తీసుకొచ్చి స్వామిది మనం మన ఇలవేల్పిది మనం ఇది అని ఆయన చెప్పుకుంటే అది ఏదో పెద్ద నేరంలాగా. అమిత్ షా గారు వచ్చినప్పుడు పోటీలో జరిగిన ఈ తవ్వకాలు వీటి గురించి కూడా రమణ దీక్షిత్ గారు చూపించారు అని చెబుతున్నారు ఆయన. దీంట్లో బీజేపీ జోడించడం, ఇంకొంచెం పోతే వైఎస్ఆర్సీపీ జోడించడం, ఇవన్నీ చూస్తే ఇంకా ఆయనకు వేరే పని ఏం లేదు. ఈరోజు పాపం ఎక్కడ ఏ వాళ్ళు అనుకున్నటువంటి ఏ పథకాలు కొనసాగట్లేదు. ఆ రాజధాని ఇటుపోయింది ఎవడికి తెలియదు, పోలవరం ఏమవుతుంది ఎవడికి తెలియదు. అందరి దృష్టిని మళ్లించడానికి ఇంకొక సందర్భం కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ బెటర్ యూ టేక్ రెస్ట్, బెటర్ రిటైర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ రెస్ట్. అంటే టీటీడీ విషయంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే. నీకు భయం అయితే సిబిఐ అంటే భయం అనుకుంటే సిట్టింగ్ జడ్జ్తోనూ మొదలుపెట్టు. సిబిఐ అంటే భయం అంటారా మీరు? ఆయన సిబిఐ అయితే ఓఎస్ సిబిఐ అని చెప్పి దర్జాగా రైట్ రాయల్గా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన మీద ఆయన పెట్టుకున్నాడు. ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు? హాస్పిటల్ను ఒక శాసనసభ్యుడు అయిన రోజున ఏవో ఇవి చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి ఇలా మంచి పేరు తెచ్చుకోవాలి ఎంతో ఆశగా వచ్చినటువంటి నాకు నిరాశ మిగిలింది. ఈరోజు నిరాశ దీనికి ప్రధాన కారణం ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన. సపోర్ట్ లేకోకుండా మీకు అంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని మీరు ఎలా అభివృద్ధి చేయగలిగారు? అక్రమంలో నా సొంత డబ్బులు మా కోనా చారిటబుల్ ట్రస్ట్ నాన్నగారి పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా దాదాపు 28 లక్షలు. దాన్ని కూడా తీసిపడేయండి, దానిలో కూడా జన్మభూమి కమిటీ వేసేయండి, దాంట్లో కూడా మన వాళ్ళనే పెట్టండి అని పొజిషన్ తీసుకొచ్చింది. 6 నెలల్లోనే నాశనం చేస్తే అసలు ఇందిరాగాంధీతో కూడా మంచి సన్నిహితం ఉండేది. అసలు ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలన్నా ఇక్కడి నుంచి అక్కడికి మూటలు వెళ్ళాలన్నా కూడా మొత్తం నాన్నగారి పర్యవేక్షణలో జరిగేది అంటుంటారు. ఈ కుల ప్రమేయం డబ్బు ప్రమేయం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే మన రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పడానికి నాకైతే ఎటువంటి సందేహం లేదు. ఒక బ్రాహ్మణ ఎమ్మెల్యేగా మరియు వైసీపీ ఎమ్మెల్యేగా మీరు ఏమంటారు ఓవరాల్గా? రాజకీయం నడిపించినటువంటి చాణక్యుడు ఉన్నాడు బ్రాహ్మణలో, గొడ్డలు పట్టుకున్నటువంటి పరశురాముడు ఉన్నాడు. అంత తేలిగ్గా అంచనా వేసి తేలిగ్గా తీసుకోవద్దు అని చెప్పి ఇంకొకసారి
చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల పాలక మండలి ఈ నెల 16న తొలి సమావేశం నిర్వహించారు. అయితే తొలి సమావేశంలోనే సంచలనమైన నిర్ణయాలు తీసుకోవడంతో, అంటే ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులకు ఉద్వాసన పలకడం, అంటే 65 సంవత్సరాలు పైబడిన అర్చకులంతా కూడా స్వామివారి సేవకు అనర్హులంటూ ధర్మకర్తల పాలక మండలి నిర్ణయం తీసుకోవడంతో ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గారికి ఉద్వాసన పలకాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా బయటకు వచ్చిన రమణ దీక్షితులు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై చెన్నైకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడము, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారికి అలంకరించే పచ్చల హారంలో గులాబీ రంగు వజ్రం మాయమైపోయిందని, అది దేశం తరలిపోయిందని, ఇటీవల జెనీవాలో జరిగిన వేలంపాటలో ఉన్న వజ్రము అది ఒకే రకంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రమణ దీక్షితులు వర్సెస్ టీటీడీ ధర్మకర్తల పాలక మండలి అండ్ ప్రభుత్వం మధ్య పోరు జరుగుతోంది. అయితే రమణ దీక్షితుల యొక్క వ్యాఖ్యలు కంటే ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి ఎప్పుడైతే ఆయనకు ఉద్వాసన పలికారో అనంతరమే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అన్న అన్న వాటిపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ అంశాలపై, అంటే రమణ దీక్షితుల యొక్క వ్యాఖ్యలపై బాపట్ల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఎలా స్పందిస్తారు, అసలు రమణ దీక్షితుల గారి వ్యాఖ్యలకు ఆయన అండగా నిలబడతారా, ఆయన వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందని ఆలోచిస్తున్నారు అనే వివరాలను ఆయన నుంచి మనం తెలుసుకోబోతున్నాం. నమస్కారం అండి. కోన రఘుపతి గారు, ఇటీవల మీరు చూసే ఉంటారు టీటీడీ బోర్డు అనేది చాలా సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పాటైంది, అంటే గత నెల రోజుల క్రితము చాలా వివాదాల తర్వాత, అంటే అశోక్ సింఘాల్ గారు ఈవోగా నియమించిన తర్వాత అప్పుడు ఒక వివాదం వచ్చింది, తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ గారిని చైర్మన్ అనగానే ఆయన క్రిస్టియన్తో ఒక వివాదం వచ్చింది, పైకరావుపేట ఎమ్మెల్యే అంగలపూడి అనిత గారి విషయంలో ఒకసారి మళ్ళీ వివాదం, ఈ వివాదాల అనంతరం పాలక మండలి ఏర్పాటైంది. పాలక మండలి వచ్చి రాగానే 65 సంవత్సరాలు పైబడిన అర్చకులందరినీ తొలగించాలని నిర్ణయించింది. దాంతో రమణ దీక్షితులు గారు ఒక్కసారిగా బయటికి వచ్చారు. రమణ దీక్షితులు గారు బయటికి వచ్చిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు, మీరు కూడా డిబేట్లలో పాల్గొంటున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానములో ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ధార్మిక సంస్థగా పేరు పొందిన టీటీడీలో ఏం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? రమణ దీక్షితులు గారు ఆయన మీద 65 సంవత్సరాల వయసు దాటిన నిత్యాన్ని రిటైర్ చేస్తామని చెప్పడం అనేది ఫస్ట్ తప్పు. మిరాసి వ్యవస్థని రద్దు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు వారుకున్నటువంటి హక్కుని కాలు రాసింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా మిరాసి వ్యవస్థని మళ్ళా మొదలు పెట్టమని చెప్పలేదు, కానీ వారికి, అంటే ఎవరైతే స్వామిని కొలుచుకుంటూ వచ్చినారో వారికి మరి శక్తి ఉన్నంత వరకు వాళ్ళు స్వామిని కొలుచుకోవచ్చు అనేది ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ క్రమంలో వంశపారంపరంగా వస్తున్నటువంటి ఆ 3-4 కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ 4 కుటుంబాలు కూడా దే డోంట్ కమ్ అండర్ దిస్ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు స్వామిని చూపించిన వాళ్ళు ఆ కుటుంబాలు మనకి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి కొలుసుకుంటూ వస్తున్నటువంటి స్వామిని ఆ తర్వాత మీరాసి వ్యవస్థ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళకున్నటువంటి ఆ గౌరవాలన్నీ కూడా తగ్గించి స్వామిని కొలుచుకునేంతవరకే పరిమితం అయినటువంటి ఈ రోజున వాళ్ళు ఏదో వీళ్ళ కింద ఉన్నట్టుగా వాళ్ళకి ఏదో రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చేట్లుగా లేకపోతే వాళ్ళకి ఏదో జీతభత్యాలు ఇస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చేయటం అనేది చాలా తప్పు. ఈరోజు రమణ దీక్షితులు గారు, నేను ఆయన తరఫున ఏదో వకాలతో తీసుకుని మాట్లాడటం అని కాదు, కానీ ఈజ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ పర్సన్, వెరీ 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 వెల్ క్వాలిఫైడ్ పర్సన్. ఐ థింక్ ఆగమ శాస్త్రంలో ఇంకా అంతకు మించి ఈరోజు అథారిటేటివ్గా ఉన్నటువంటి పర్సన్ మన దగ్గర ఇంకొకరు లేరు. తిరుమలలో జరిగేటువంటి ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు అన్నీ కూడా ఆగమ శాస్త్రానికి లోబడి మాత్రమే జరుగుతాయి.
ఆయన ప్రధానంగా మాట్లాడినటువంటి విషయాల్లో ఒకటి, అసలు స్వామి వారికి చేసేటువంటి కైంకర్యాల దగ్గర నుంచి సమయాల గురించి ప్రతి విషయంలోనూ ఈ అడ్మినిస్ట్రేషన్ను వాళ్ళ ఇష్టానుసారంగా విఐపీలు వివిఐపీలకి అకామిడేట్ చేయాలనేదే ప్రధానమైనటువంటి అంశంగా స్వామికి సంబంధించినటువంటి ఆ సమయాలు పాటించాలి, ఆ శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా జరగాల్సిన సమయాన్ని ఆ సమయాన్ని ఆ సమయం ప్రకారం పోవాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు డైరెక్ట్ చేయటం, మీరు ఇంత సమయంలో ముగించండి, ఇది చాలు, ఇంతే చాలు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆగమశాస్త్ర విరుద్ధం, వాళ్ళకి డైజెస్ట్ కానటువంటి విషయాలు. మరి దాంతోపాటుగా మిరాసి వ్యవస్థలో అప్పటిదాకా ఉన్నటువంటి ఆభరణాలు కానీ అన్నిటికీ వాళ్ళు జవాబుదారీగా ఉంటూ వాళ్ళ పర్యవేక్షణలో స్వామివారికి అలంకరించడం కానీ తీసి భద్రపరచడం కానీ ఇవన్నీ జరిగేటువంటి ఒక దీని నుంచి కంప్లీట్గా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని మేము బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఇది మెయింటైన్ చేస్తున్నాం, చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ విధానం, దీంట్లో ఏం లోపం లేదు, దీంట్లోంచి ఒక చిన్న వస్తువు కూడా బయటకు పోయే పరిస్థితి లేదు, ఇవి చెప్తా ఉన్నారు. ఇక్కడ రమణ దీక్షితులు గారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆ విషయం చాలా మరి ఒక రకమైనటువంటి భక్తుడిగా స్వామిని కొలిచేవాడిగా ఆ స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి వాడిగా నాలాంటి కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఈ దేశంలో మరి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి స్వామిని కొలిచి అనేక రకాలుగా మరి అక్కడ ఆ ఒక ధార్మిక కార్యక్రమం జరగాలని స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో అనేక మంది అక్కడ హుండీలో వేయటం కానీ లేకపోతే దాన ధర్మాలు చేయటం కానీ చేస్తూ ఉంటారు. ఒక నమ్మకం అనేది ఈరోజు అక్కడ ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. దానిలో ఆయనకున్నటువంటి సమాచారాన్ని ఆయన షేర్ చేస్తారు. ఆయన, నేను దాని మీద నిలబడి ఉన్నాను, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని నేను ఐఎమ్ ప్రిపేర్డ్ టు స్పెల్ ఇట్ అవుట్ అని చెప్పిన తర్వాత దీని మీద పెద్ద చర్చ ఎక్కలేదు. అసలు మొన్న నేను పలు ఈ డిస్కషన్స్లో రెండు మూడు రోజులు చూస్తూ ఉంటే ఒకళ్ళు పాలక మండలి అంటారు, ఒకళ్ళు మేము గతంలో దాన్ని మెయింటైన్ చేసామంటారు, ఇంకోళ్ళు ఈవోగా నేను పనిచేశానంటారు ఒక ఆయన, ఒక ఆయన ఇది రాజకీయం చేస్తున్నారంటారు ఇంకో ఆయన. నేనేమంటానంటే అబోవ్ ఆల్ దిస్ ఆయన ఒక ప్రధాన అర్చకుడుగా ఉన్నారా లేదా, ఆయన వంతుకి నలుగురిలో ఈయన ఒక నాలుగు కుటుంబాలకి ఉంటుంది, అది వారి వారికి వంతుల ప్రకారం ఆ సమయంలో ఆయన ప్రధాన అర్చకులుగా పనిచేస్తారు. అలా ఉంటప్పుడు ఆయన ఒక విషయాన్ని బయటకు పెట్టినప్పుడు ఆ విషయం మీద మనం లోతుగా దాన్ని పరిశీలించి ఇన్ని కోట్ల మందికి స్పష్టత ఇవ్వాల్సినది, వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పాలక మండలికి ఉందా లేదా. ఒక ఆయన చెప్తారు బాధ్వ కమిటీ వేశారు, బ్రహ్మాండమైనటువంటి ఆయన, ఆయన తర్వాత జగన్నాథరావు గారి కమిటీ వేశారు, అసలు ఆయన నిష్ణాతుడు లేకపోతే వారిని కించపరిచినట్టు కాదు అంటారు. ఎవరిని కించపరిచినట్టు కాదు, జగన్నాథరావు గారి మీద అపారమైన గౌరవం చాలామందికి ఉండొచ్చు, అట్లాగే రమణ దీక్షితుల గారి మీద కూడా అపారమైన గౌరవం ఉంది. మరి మధ్యలో వచ్చేటువంటి పాలక మండలి సభ్యులు వస్తుంటారు పోతుంటారు, మరి వీళ్ళైతే ఒక అథారిటీగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు దాని మీద మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి, సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేయాలి, ఆ నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టాలి. అలా మనం డిస్కషన్లకు వెళ్తే ఆయన అడిగినట్టుగా సిబిఐ ఎంక్వైరీ వేయించు అని చెప్తున్నారు, నిష్పాక్షికంగా జరగాలి, ఇది అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడో ఒక దగ్గర ఏదైనా తప్పులు జరిగితే వాటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది, ఖచ్చితంగా జరగాలని ఆయన కోరుకున్నప్పుడు దాంట్లో అసలు వివాదం ఏంటి అని అడుగుతున్నాను. ఒక సిబిఐ ఎంక్వైరీను, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీను జరగాలి ఇమీడియట్గా, దీని మీద కాలయాపన చేయకుండా రాజకీయాల్లో లాగా బుల్డోజ్ చేయకుండా ఒకటి చెప్తే ఇంకోటి ఒక పది మందిని తీసుకొచ్చి ఆయన చెప్పింది తప్పు 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 అనిపించేస్తే అది రైట్ అయిపోతుందా? ఆల్రెడీ వాద్వా జగన్నాథరావు కమిటీలు వేశాము, ఆయన తేల్చారు, అసలు ఏమేమి ఉన్నాయి ఏం కథ అనేది కూడా రికార్డులు అంతా నివేదికలు ఇచ్చారు అని చెబుతున్నారు కదా, మళ్ళీ ఇంకొక కమిటీ అవసరం అంటారా?
వాద్వా కమిటీ వేసిన తర్వాత జగన్నదర కమిటీ ఎందుకు వేశారు? అది కూడా వేయకూడదు కదా. అప్పుడు వాద్వా కమిటీ వేసినప్పుడు మళ్ళీ జగన్నదర కమిటీ ఎందుకు వేశారని చెప్పి ఎవరైనా ప్రశ్నించారా? ఆ సందర్భం వచ్చినటువంటి దాని క్రమంలో దాన్ని నిజనిర్ధారణ చేసి మరొకసారి రీఇంపోజింగ్ ద హోల్ ఫెయిత్ అంటే వివాదాల కారణంగా ఇంకొక కమిటీ వేసి నిజాలు దాంట్లో ఇంత హెసిటేషన్ ఎందుకు గవర్నమెంట్కి కానీ ఆ పాలక మండలికి కానీ అని అడుగుతా ఉన్నాను. రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఆన్ రికార్డ్. ఇప్పుడు నిజ నిజాలు నిగ్గు తేల్చడానికి ఇంకొక కమిటీ వేస్తే పోయేదేముంది అంటారు మీరు? అంతే కదా. ఇప్పుడు రెండు కమిటీలు వేశారు, ఒక కమిటీ తాగలే కదా, రెండో కమిటీ వేశారు, ఇంకొక మూడో కమిటీ వేస్తే దాంట్లో పోయేదేం లేదు. ఖచ్చితంగా భక్తుల మనోభావాల్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇటువంటి సందర్భం రాకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని నిజాన్ని నిగ్గు తెల్చడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ముందున్నటువంటి బాధ్యత. దీన్ని అనవసరంగా బుల్డోజ్ చేయకుండా ఆయన రమణ దీక్షితులు గారు చెప్పిన దాన్ని ఇంకొక 10 మందితో కాదు 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 అనిపించి అది నిజమైపోయేటట్టుగా అలా కాకుండా ఈరోజు ఆ ప్రధానమైనటువంటి పోటు ఎక్కడైతే స్వామివారి అన్నప్రసాదాలు జరుగుతాయో ఒకళ్ళ మత సాక్షిగా జరుగుతున్నటువంటి ఆ ఏరియాని 23 రోజుల పాటు దాన్ని మూసి ఉంచారనేటువంటి ఒక అంశాన్ని ఇప్పటిదాకా ఎవరికి తెలీదు. రమణ దీక్షితులు గారు చెప్తేనే తెలిసింది. 23 రోజుల పాటు దాన్ని మూసి ఉంచడం అనే దానికి ఏమిటి, ఎందుకు కారణం వచ్చింది? నిన్న మొన్న ధర్మారెడ్డి గారు కూడా మాట్లాడుతూ దాంట్లో గతంలో కూడా రిపేర్లు చేసాం, నేనే దగ్గర నుంచి చేయించా అన్నారు. నాకు తెలియదు ఆయన మాటలో మరి 2 రోజులు మూసించారా, 3 రోజులు మూసించారా, ఇలాగే 2 నెలలు మూసించారా, ఇలాంటి విషయాలను అక్కడ స్పష్టత లేదు. అక్కడ అది తాత్కాలికంగా 2 రోజులకో 3 రోజులకో వేరే ప్రసాదాలు చేసే దగ్గర అక్కడేదో చేసినట్టుగా మనం అర్థమవుతోంది వారి డిస్కషన్లో. బట్ ఈయన స్పష్టంగా చెప్పారు అక్కడేదో ఉన్నది, దాన్ని తవ్వకాలు చేశారు. ఇవన్నీ కూడా అరిష్టం. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తప్పులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే మరొకసారి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని కూడా అన్నీ వెరిఫై చేసి భక్తులకి మరొకసారి ఓ క్లారిఫికేషన్, ఒక రీఇంపోజ్ ఆయన మీద ఉన్న నమ్మకాన్ని, సిస్టమ్ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని తిరిగి తీసుకురావడంలో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కానీ మరి పాలక మండలి వాళ్ళు కానీ సిబిఐ ఎంక్వైరీ ఫేస్ చేయడానికి హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇకపోతే ఇప్పటివరకు మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, ఒక చిన్న విషయం ఇప్పుడు అంటే మిరాషి వ్యవస్థను రద్దు చేయడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, మిరాషి వ్యవస్థ కావచ్చు, అర్చకుల ఇది కావచ్చు, ఎవరైనా కూడా ధర్మకర్తల పాలక మండలి నిర్ణయాల మేరకే పని చేయాల్సి ఉందా లేదా టీటీడీలో? నేను చెప్తాను, నాకు తెలిసినంతవరకు నాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానంతో చెప్తాను. ఎవరైతే వాళ్ళ కుటుంబాల తరాలకి చేసుకుంటూ వచ్చారో వంశపరంపరంగా ఉన్నటువంటి హక్కుని, దాంతోపాటుగా ఉన్నటువంటి మిరాసి హక్కుని కూడా ఆ రోజు కాల్ రాశారు. కాల్ రాసినప్పుడు ఉన్నత న్యాయస్థానం దాని మీద ఒక డైరెక్షన్ ఇచ్చింది. వీళ్ళు ఎవరైతే కుటుంబీకులుగా ఉన్నారో, వంశపరంపరంగా చేసుకుంటూ ఉన్నారో, వారికి శక్తి ఉన్నంత వరకు వారు స్వామివారిని కోల్చుకోవచ్చు, వారికి ఎటువంటి ఆంక్షలు లేవు, ఉండకూడదు అని ఆ రోజు చెప్పారు. సో అక్కడ ఎవరు నువ్వు 20 ఏళ్ళకి చేద్దాం, 65 ఏళ్ళకి చేద్దామా, వీళ్ళని రిటైర్ చేద్దాం అనేటువంటి అంశం అసలు తలెత్తదు. అక్కడ రమణ దీక్షితులు గారికి ఓపిక అయిపోతే ఆయన కొడుకు సిద్ధంగా ఉంటే వారికి అవకాశం వస్తుంది. మరి అటువంటి సిద్ధం లేకపోతే, సిద్ధత లేకపోతే ఆ కుటుంబం అక్కడ ఆగిపోతుంది. ఆ వ్యవస్థ అలా అయ్యి వాళ్ళకి శక్తి ఉన్నంతకరం చేస్తారు తప్పించి వీళ్ళ మీద ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, ఎవరు మాట్లాడినా అది తప్పు అని నా ఉద్దేశం. అది సబ్జెక్ట్ టు అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ దీని మీద మనం మాట్లాడుకోవాలి. అంతే కదండి, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే బ్రాహ్మణుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు అలా భావిస్తున్నారు మీరు? ఎందుకంటే ఐవీఆర్ కృష్ణరావు గారి ఎపిసోడ్తో మొదలైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించి అదే చెప్పేది. ఇది 600 హామీల్లో ఒక హామీ అయినటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్. ఆ రోజు ఎవరు అడిగితే వాళ్ళకి ప్రామిస్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే మనం గెలిచేది లేదు, జరిగేది లేదు అనేటువంటి దాంతో ఏదైతే ఉందిలే అని చెప్పి కొండకి వెంటర్ కట్టినట్టుగా ఏది అడిగితే అది చెప్పుకుంటూ వచ్చాడు.
ఒక ప్రధాన మన చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతో 30 సంవత్సరాలు ఆయన సర్వీస్, మరి ఏ రోజు కూడా ఇంత రిమార్క్లు ఉన్నటువంటి ఆవిఆర్ కృష్ణరావు గారు లాంటి వ్యక్తి, మరి ఆయన తిరిగి ఆయన హోల్ దీంట్లో గతంలో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గం ఏ రకంగా ఉండేది, తర్వాత కాలానుగుణంగా ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళారు, అసలు వాళ్ళ బ్రాహ్మణులు అంటే అక్కడ పౌరోహిత్యం చేసుకున్నటువంటి కొంతమందిని చూస్తే వీళ్ళే బ్రాహ్మణులు అనుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అని చాలామంది ఉన్నారు. దీంట్లో అనేక శాఖలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. ఈరోజు చిన్న పద్దులు రాసుకునేటువంటి గుమాస్తాల దగ్గర నుంచి, మరి ఆడిటర్స్ ఆఫీస్లో పనిచేసుకునే గుమాస్తాల దగ్గర నుంచి అనేక రకాల పనులు ఇవాళ, మరి ఎంతో బాధాకరం ఇవాళ. కనీసం కొన్ని సందర్భాల్లో మేము చూస్తామంటే బాత్రూంలో కడిగేటువంటి, అంటే ఆ కడిగేటువంటి వాటిని తక్కువ చేయాలని కదా నా ఉద్దేశం. పరిస్థితులు ఆర్థికంగా చెప్పుకోవడానికేమో ఫార్వర్డ్ కమ్యూనిటీ, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా ఉంది. అంటే బతికి చెడ్డవాళ్ళలాగా అడగలేనటువంటి పరిస్థితి, ముందుకు పడుకొచ్చి ఏమి చేయాలని తెలియనటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నటువంటి 33 సంవత్సరాలు 32 సంవత్సరాల సర్వీస్లో ఆయన గమనించడంలో దీనికి కొంత మనం బాధ్యతగా నిలబడాల్సిన అవసరం ఉందని, ఆయన ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ రోజు కార్పొరేషన్ ఏర్పరచడం, నేను ఏకైక శాసనసభ్యుడిగా 175 మందిలో ఉన్నటువంటి ఏకైక బ్రాహ్మణ శాసనసభ్యుడిగా నా వంతుగా నా వాదాన్ని వెనకాతలు ఆయన ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు దీన్ని కాదనలేక ఒక మమ అనిపించేటువంటి తంతోపూర్వకంగా చేసినటువంటి కార్పొరేషన్ అది. అయితే బ్రాహ్మణులందరికీ న్యాయం జరుగుతుందన్నారు. అదే ఇప్పుడు 500 కోట్ల రూపాయలతో మొదలు పెడతా అన్నారు, చాలా సంతోషం. ఒక 100 కోట్లతో మొదలు పెట్టిన సంతోషమే, దానికి ధన్యవాదాలు కూడా చెప్పాం. కానీ ఈరోజు చూస్తే అది ఆ రోజు ఐవిఆర్ కృష్ణరావు గారు మొదలుపెట్టినప్పటికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒకసారి గమనిస్తే దాంట్లో కూడా ఆ రోజు రాజకీయ పార్టీలు ప్రమేయం లేకుండా అర్హత ఉన్నటువంటి బ్రాహ్మణులకి చేతనంత చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి ఫండ్స్ అవైలబిలిటీ బట్టి చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. నేను ప్రతి బడ్జెట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించడం, 500 కోట్లేంటి, 25 కోట్లేంటి, 35 కోట్లేంటి, 60 కోట్లేంటి, దాన్ని ఏదో బిచ్చవేసినట్టుగా 135 కోట్లకు వచ్చేప్పటికి అయిపోయింది, 4 సంవత్సరాలు దాటిపోయింది. 500 కోట్లు అనేది 135 కోట్లతో మామ అనిపించారు. ఈరోజు అనేకమైనటువంటి పథకాలు మరి తీసుకొచ్చారు వాళ్ళ అప్లిఫ్టింగ్ కోసం. నేను సోషల్ ఎకనామిక్ సర్వే కూడా జరగాలని చెప్పాను, ఎందుకంటే బ్రాహ్మణ స్థితిగతుల గురించి మనం పూర్తిగా అధ్యయనం చేయాలి, ఈ కార్పొరేషన్ ఎందుకు పెడుతున్నాం అనేది అందరికీ తెలియాలి, దాన్ని ఒక చట్ట రూపేణ చేయాలంటే అవన్నీ పక్కన పెట్టి ఏదో చెప్పాం. చీఫ్ సెక్రటరీగా వారిని అడిగారు, ఒత్తిడి పెట్టారు, ఆయనకి అంతకన్నా ఉన్నత పదవిస్తాను కాదు కార్పొరేషన్ కావాలని చెప్పి ఆయన పట్టుపట్టారు. దాంతో మరి ఆ కాలం అంతా కూడా అలా అయిపోయింది. ఎంత దుర్మార్గం అంటే ఆయన చెంగవల్లి వెంకట్ గారు ఎండీగా ఉంటూ వాళ్ళు సెల్ఫ్లెస్గా ఒక కార్పొరేషన్ని అద్భుతంగా రన్ చేస్తూ ఉన్నంతలో సరైన వ్యక్తులకి అందించేటువంటి చేస్తుంటే వారి మీద కూడా విపరీతమైన ఒత్తిడి. దానికి మైలేజ్ కావాలంటాడు, ఆయనకి పాలాభిషేకాలు చేయాలంటాడు, పెరుగాభిషేకాలు చేయాలంటాడు, ఈ కోరికలు ఫండ్స్లో ఉండవు, ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఒక కాజ్ కోసం సెల్ఫ్లెస్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక రూపాయి జీతం కూడా తీసుకోకుండా చెంగవల్లి వెంకట్ గారు లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తూ ఉందేంటి ఇటువంటి పెత్తనలు. పైగా ఈ పెత్తనలు దాటి వాళ్ళకి సడన్గా దే హ్యావ్ రియలైజ్డ్ ఇది అసలు మనకి ఓ జన్మభూమి కమిటీ కూడా ఉంది కదా, వాళ్ళ రికమెండేషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, మీ అంతా మీరే నిర్ణయాలు ఎందుకు చూస్తున్నారని చెప్పి ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి చైర్పర్సన్గా అక్కడ ఉండి చెంగవల్లి వెంకట్ లాంటి వాళ్ళు మరి 108ని సృష్టికర్త అంటే అద్భుతమైనటువంటి వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటే మధ్యలో దాంట్లో కూడా జన్మభూమి కమిటీని చొప్పించి దాన్ని నాశనం, ఆ వ్యవస్థను నాశనం చేశారు. ఐవిఆర్ కృష్ణరావు గారు బాపట్లకు వచ్చి అక్కడ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చి శాసనసభ్యుడిగా నేను ఉంటుంటే ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్కి వచ్చి బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి ఏకైక శాసనసభ్యుడిగా నన్ను అక్కడ కలిస్తే అదితో పెద్ద నేరంలాగా వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడి కలవటం ఏంటనేది నేరంగా అదే దాన్ని చూపించి ఇంకొక 2 జోడించి
ఆయన్ని అన్సెరమోనియస్గా ఆయన పదవి నుంచి తప్పించారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అంటున్నా. ఒక బ్రాహ్మణుల గురించి ఏంటి, అసలు ఆయన చేయింది ఏంటి, ఈ 32 ఏళ్ళు 33 ఏళ్ళ సర్వీస్లో ఆయన ఎన్నో రకంగా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కష్టపడిన వ్యక్తి. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ నుండి సెక్రటరీల స్టాఫ్ అంతా షిఫ్ట్ చేయడానికి ఆయన చేసినటువంటి శ్రమని మనం మర్చిపోకూడదే. అటువంటి వ్యక్తికి ఇదే ఆయన చేసేది అంటే లోపల ద్వేషం ఉన్నది అని మనం ఈరోజు భావించే విధంగా ఆయన ప్రవర్తన ఉన్నది. ఈరోజు ఒక శాసనసభ్యులు వాళ్ళ తరఫున తెలుగుదేశం పార్టీలో, మరి ఒక ఎమ్మెల్సీ లేడు అంటే వాళ్ళకి ఏ గౌరవం ఇవ్వక్కర్లేదు. యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ గ్రాంటెడ్. వాళ్ళతో వెట్టిచక్కెర చేయించుకోవచ్చు, వాళ్ళ తెలివితేటలే మనకు కావాలి, ఎంత కావాలంటే అంతవరకు వాడుకుని యూజ్ అండ్ త్రోనే, అంతకుమించి ఆలోచించాల్సిన అవసరం లేదనేటువంటి పలు విధాలుగా ఆలోచనలు పోతున్నాయి. ఆ రోజు కరణికని రద్దు చేసావు, మిరాసి వ్యవస్థను రద్దు చేసావు, ఈరోజు ఏదో చిన్న చిత్తగా మనుషులు కాదు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడావు, ఇవాళ రమణ దీక్షితులు తీసి పాడేశావు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు నీ పరిస్థితి ఏమిటి, వాళ్ళ ముందున్న పొజిషన్లో వాళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్స్లో నీ క్వాలిఫికేషన్ ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కూడా కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం ఎట్లాంటి అట్లా రిమార్క్స్ పాస్ చేస్తే చాలా హర్ట్ అయ్యారు. తప్పకుండా దీని మీద తీవ్రంగా ఒక పక్క బ్రాహ్మణ జాతే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఐవీఆర్ కృష్ణరావు గారు కానీ హిందూ మతాన్ని దైవాన్ని మనం ఆయన ద్వారా చూసేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని నేరుగా స్వామిని మనం చూడలేకపోయినా మనం ఈ స్వామి ద్వారా రమణ దీక్షితుల ద్వారా అక్కడ కైంకర్యాలు పూజలు చేసేటువంటి అర్చక దేవుళ్ళ ద్వారా మనం చూసేటువంటి మనకున్నటువంటి దాంట్లో వారి మీద ఎలిగేషన్స్ చేయటం, ఇన్స్టాన్సర్గా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం. దానివల్లే నేను అనాల్సి వస్తుంది ఆ మాట. మరి దాన్ని కూడా ఈరోజు ఖచ్చితంగా దాని మీద రియాక్షన్స్ కూడా రాబోయే రోజుల్లో ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బ్రాహ్మణులలోనే ఉపకులాలు చాలా ఉన్నాయి కదా, స్మార్తులు, నియోజకులు, నియోగులు, ఇవన్నీ వైదికులు అన్నీ ఉన్నాయి అన్నమాట. అంటే శ్రీ వైష్ణవులు అందరూ వీళ్ళందరినీ కూడా ఒక బ్రాహ్మణ తెగ కిందే తీసుకొచ్చి అందరికీ కూడా సమాన న్యాయం చేశారు. బ్రాహ్మలే, దీంట్లో కొత్తగా తేవాల్సిందేం లేదు, అందరు కూడా బ్రాహ్మలే. దీంట్లో మనం ప్రత్యేకంగా చూస్తే ఏంటంటే భగవంతుని సేవలో దాన్ని పాటిస్తూ పూజా కార్యక్రమాలు ఉంటూ వాటి గురించి చేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే వాళ్ళ మంత్రాంగం వైపు చూస్తున్నా బ్రాహ్మణులు మరి ప్రత్యేకించి నియోగులు ఎప్పటి నుంచో రాజుల దగ్గర మంత్రులుగా ఉంటూ మంత్రాంగం నడుపుతూ పరిపాలన దీంట్లో వాళ్ళకున్నటువంటి అనుభవాన్ని చూసినటువంటి చాణక్యుడి దగ్గర నుంచి అందరూ కూడా బ్రాహ్మలే. సమయం వస్తే పరిశ్రమం లోటానికి ఏమి వెనకాడరు. శ్రీ వైష్ణవులు కూడా బ్రాహ్మణుల కిందకి, అందరూ బ్రాహ్మణుల కిందకి వస్తారు. సో ఆ రోజు రాజకీయం నడిపించినటువంటి చాణక్యుడు ఉన్నాడు, బ్రాహ్మణులో గొడ్డలు పట్టుకున్నటువంటి పరశురాముడు ఉన్నాడు. అంత తేలిగ్గా అంచనా వేసి తేలిగ్గా తీసుకోవద్దు అని చెప్పి ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నా కూడా. ఓకే, ఇకపోతే మీరు అన్నారు కదా ఐవీఆర్ కృష్ణారావు గారిని అవమానపరిచారు, రమణ దీక్షితులు గారిని కూడా అవమానపరిచారు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి అని. అంటే ఒక విధి నిర్వహణలో ఉన్నప్పుడు, విధుల్లో ఉన్నప్పుడు ఇక్కడ క్వాలిఫికేషన్స్ కాదు, పవర్ ఎవరి చేతిలో ఉంటే వారి కాలం చెల్లుబాటు. ఐవీఆర్ కృష్ణారావు గారైనా ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన నోరు మెదపలేకపోయారు. ఆయన ప్రభుత్వం చెప్తున్నాను నోరు మెదపలే, ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చి నోరు మెదుపుతున్నారు కదా. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారుగా, ఆయన మీద ఎవడైనా ఎలిగేషన్ పెట్టారా, ఆయన బతుకున్నంత కాలం ఎవడైనా మాట్లాడా, ఆయన చనిపోయిన మరి నెక్స్ట్ డే నుంచి మొదలు పెట్టారు, ఐదు లక్షల కోట్లు తినేసినట్టుగా ఆయనతో అవినీతి చేసినట్టుగా మొత్తం అంతా కూడా ఆయనే నడిపేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి మాట్లాడినటువంటి వ్యక్తులకి ఎక్కడుంది అసలు హక్కు, ఎక్కడుంది మాట్లాడేది అని అంటూ ఉన్నాను. ఈరోజు ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడిగా వాళ్ళు కొన్ని రూల్స్ అవి ఉంటాయి, దే కెనాట్ ఓవర్ రూల్ దట్ పొజిషన్స్. సో అక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితి వస్తుంది. వారు అజయ్ కలాం గారు ప్రస్తావించారు బయటకు వచ్చి జరుగుతున్న తప్పిదాల గురించి, లేకపోతే ప్రధాన సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన అవేర్ గారు మాట్లాడారు
అంటే వాళ్ళకి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు లేదు అని అప్పుడు మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడే తప్పు అని అంటావా? కాదు కదా, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు సచ్చీలత అనేది ఉండేది, ప్రజలు కూడా కీర్తించేవారు కదా. అలా ఉండదండి. ఆ రోజు మాట్లాడితే అది రూల్స్కి వ్యతిరేకం. రూల్స్లో అక్కడ ఉంటూ ఆ పొజిషన్లో ఉంటూ వాళ్ళు దే విల్ అబైడ్ బై ద సర్టన్ రూల్స్, సర్వీస్ రూల్స్ అని ఉంటాయి, దానికి లోపడి పనిచేయాలి. ఆ క్రమంలో కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా రేపు బాగుంటుంది రేపు బాగుంటుంది అనేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు మరి ఎన్నో సందర్భాల్లో మేము మాట్లాడితే ప్రత్యేక హోదా గురించి అసలు ప్రత్యేక హోదానే అక్కర్లేదన్నాడు, అసలు పనికిరాదన్నాడు, మమ్మల్ని ఎగతాళి చేశాడు, నవ్వాడు ఎగతాళిగా. అదేమన్నా పెద్ద సంజీవన మరి ఆ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రాలు ఏమైంది ఏమి కాలేదు కదా అని చాలా తేలిగ్గా చాలాగా మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? ఇవాళ ప్రత్యేక హోదా తానే తెచ్చి వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నాడు? పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. అక్కడ ఉండే పరిస్థితుల ప్రకారం వాళ్ళు ఇవాళ రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వటం తప్పు అనద్దు. వాళ్ళు అన్న దాంట్లో ఏం నిజం ఉందా నిజం లేదో దాన్ని నిర్ధారణ చేసుకుందాం అంటున్నా. ఇవాళ మనం ఎవరినో ఒకళ్ళని సైడ్ తీసుకుని మాట్లాడటం కాదు. ఒక ప్రస్తావన వచ్చింది, ఒక సందర్భం వచ్చింది, ఒక ఎలిగేషన్ వచ్చింది, దాన్ని మనం నిర్ధారించవలసిన బాధ్యత ఏ ఎవరి ప్రభుత్వంలో ఉన్నా ఎవరి సందర్భంలో వచ్చినా కూడా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని నిజ నిర్ధారణ జరగాలి. దాన్ని చేయటంలో ఎందుకు హెసిటేషన్ అంటున్నాను. ఆయన ఒకవేళ సిబిఐ అడిగితే సిబిఐ పెట్టండి, మనకి దాంట్లో ఇబ్బంది ఏముంది? అలా ఇప్పుడు రమణ దీక్ష ద్వారా బయటకు వచ్చి రాగానే చెన్నైకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం అంత ఆవశ్యకత ఏముంది? చెన్నైకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఏమైనా థ్రెటన్ ఉందని ఫీల్ అవుతున్నారా? మీరు ఎలా ఎక్కువపిస్తారు దాంతో? అది రఘుపతి గారు చెప్పాల్సింది, రమణ దీక్షితులు గారే చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఏ స్థాయికి వెళ్ళిందంటే వ్యవస్థలన్నిటిని కూడా మేనేజ్ చేసే స్థాయికి వెళ్ళిందని స్వయంగా రమణ దీక్షితులు గారే చెప్పి అక్కడ ఆ పరిస్థితులు లేవన్నాయి కదా. మరి పక్క రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడాల్సిన ఉంది, దానికి మనం బాధపడాలి, దానికి బాధపడాల్సినటువంటి పరిస్థితి. రమణ దీక్షితులు గారు ఆ పచ్చలహారంలో ఉండే గులాబీ రంగు వజ్రము మాయమైపోయింది, జెనీవాలో ఉన్న వజ్రం ఇది దగ్గర పోలికలు ఉన్నాయి, అది ఎక్కడో జారిపోయింది అని ఈరోజు చెప్పేవాళ్ళు. ఆ రోజే చెప్పి ఉంటే భక్తులంతా కూడా అశేష భక్త జనం అంతా కూడా ఆయనను పల్లకిలో మోసేవారు కదా. అరే స్వామివారి కోసమే అది కూడా అక్కడ అదేదండి. ఆయన చెప్పిన విషయాలని మనం కొంచెం ఇంటర్ప్రిటేషన్లో రాంగ్ వెళ్తాము. ఆయన ఏమంటున్నారు, గతంలో ఉన్నవి ఆయనకి జ్ఞాపకం ఉన్నంత వరకు అది ఒక పింక్ కలర్ డైమండ్, అది ఏదో చిన్న వైర్ పెట్టి దాన్ని సరిచేశారు ఒకసారి, ఏదో బ్రేక్ అయిందన్నారు. అసలు ఇప్పుడు అసలు దాన్ని అలంకరించడమే మానేశారు. చాలా వస్తువులు ఏవైతే శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చినవి కానీ మైసూర్ మహారాజా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి కానీ అనేక వాటిని ప్రదర్శించడం కానీ సమయానుకూలంగా వాటిని ఆయనకి ధరింపజేయటం కానీ జరగట్లేదు. చాలా కాలం అయిపోయింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన నాకు కలిగిస్తూ ఉంది, ఈ పరిస్థితులు జరుగుతున్నాయని చెప్పారు ఆయన. దాని రంగు వజ్రం అని అంటున్నారు కదా, పింక్ డైమండ్, అదే ఆయన పర్టికులర్గా ఒక పింక్ డైమండ్ గురించి ప్రస్తావించారు. మొన్న ఈ మధ్యన జెనీవాలో ఆక్షన్కి వచ్చింది, ఆయనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తితో ఆయన చూస్తే దాదాపుగా దగ్గరగా పోలికలు ఉన్నట్టుగా ఆయన భావించారు. అవచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఇప్పుడు ఎవడు ఫలానా వాడు తీసుకున్నాడని అనట్లేదే, ఆయన ఏమంటా ఉన్నారు అది అటువంటి ఇది మనం చూసాం, అదే అక్కడ కనపడుతూ ఉంది. మేబీ ఒకసారి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి కాదనో అవునన్నో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్తే నువ్వు మొన్నందు చెప్పలేదు, అంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పడం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అండి, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఎప్పుడు చెప్పినా సరే ఒక వ్యక్తి ఆయన స్వామిని దగ్గరుండి కొలిచేటువంటి వ్యక్తి, ఆభరణాలను ధరింపజేసినటువంటి వ్యక్తి, ఆయన ఒక మాట అన్నప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయండి అంటున్నా. అది పింక్ డైమండ్ కాదు, అసలు పింక్ డైమండ్ అనేది లేదు, అది ఒక రూబీ అని ఇవో సింగాల గారు చెప్పారు, రికార్డుల్లో ఉంది. జగన్నాథరావు కమిటీ కూడా నిర్ధారించింది. గతంలో ఒక హారంలో వేసినప్పుడు ఆ భక్తులంతా కూడా నాణ్యాలు విసురుతుంటారు ఆ రథం పైన, అప్పుడు విసిరినప్పుడు ఆ పచ్చల హారానికి తగిలి ఆ రూబీ అనేది కింద పడి పగిలింది, అది కూడా రికార్డులో పొందుపరిచామని సింగాల గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు అందరూ చెబుతున్నారు కదా. కానీ ఈయన పింక్ డైమండ్ అంటున్నారు, పింక్ డైమండ్ ఉందా లేదా మీరేమంటారు? నేనేమంటున్నాను, రమణ దీక్షితులు గారు వంశపారంపరంగా వాటి సంరక్షకుడుగా ఉంటూ అనేక సందర్భాల్లో ఆ నగని ధరింపజేసినటువంటి వ్యక్తిగా ఆయన ఒక మాట అన్నప్పుడు కొంత వెయిటేజ్ ఇవ్వండి అంటున్నా. అనవసరమైన వాదన దానికి
రూబియా అదే పింక్ ఇది నీలమా పచ్చ ఇవన్నీ ఎందుకు ఎంక్వైరీకి చేయండి. నథింగ్ టు డిస్కస్ హియర్. ఇక్కడ అసలు మనం వేరే వ్యక్తి ఎవరో చెప్పింది కాదు, ఆయన చేతులతో ఆయన అన్ని సందర్భాల్లో దాన్ని ధరింపజేశాడు, సంరక్షకుడిగా ఉన్నాడు ఆయన కూడా. అటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆభరణాలని ధరింపజేయటం అనేది మానేశారు. అసలు వాటి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అని చెప్పాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా కోరంతల్ని కొండంతలు చేసే ప్రతిపక్షాలు టీటీడీ విషయంలో మరింత ముందుకు వస్తున్నాయి. అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైసీపీ రాద్ధాంతం చేస్తుందని టీడీపీ వారు గట్టిగా అంటున్నారు. ఈరోజు చూస్తే వారు అంటున్న మేరకే ఈరోజు చూస్తే పార్టీ ఉపాధ్యక్షులైన విజయసాయిరెడ్డి గారు కూడా టీటీడీలో నేలమాలిగల్లో ఉండే నగలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతికి తరలించేశారు, స్వామివారి ఆభరణాలు కూడా వదలలేదు ఆయన ఒక అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు కదా. ఇదంతా కూడా ఎందుకు రాజకీయం? ఇదంతా కూడా ఇది అందుకని నేను ఏమంటున్నానంటే, మన సమయం గడిచే కొద్దీ వివిధ అనుమానాలకి మనమే తావు ఇచ్చిన వాళ్ళు అవుతాం. మొదలుపెట్టింది ఎక్కడ, ఆయన అమిత్ షాకి ఈయన వస్తే రమణ దీక్షితులు గారు ఆయనకేదో దగ్గరకు వెళ్ళి తీర్థ ప్రసాదాలు ఇచ్చినట్టుగా, ఆయనకేదో ఆశీర్వచనం ఇచ్చినట్టుగా, ఆయన ప్రధాన అర్చకులుగా ఉంటూ ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరు వచ్చినా పెద్దలు వచ్చినప్పుడు మరి వెళ్ళి కలవటం అనేది ఆయనకి ఉన్న అదొక విధి విధానం, ఆ గౌరవం ఇచ్చటం అనేది చేస్తూ ఉంటారు. ఇదేమి మొదటిసారి కాదు, గతంలో కూడా చేశారు. మరి నువ్వు తీసుకుని వెళ్ళి నీ మనవాణ్ణి స్వామివారి ముందు కూర్చోపెట్టి ఆయనే పెద్ద ఫోకస్ చేసి దైవాంశని చేసినప్పుడు అవేమి తప్పులు కనపడలేదు వీళ్ళకి? ఏదో వాడే వాళ్ళ వాళ్ళ రాజ్యంలాగా అదంతా వాళ్ళదిలాగా భావించేసినారే. రమణ దీక్షితులు వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి ఆ స్వామివారిని మనకి చూపించి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఆయన మనవాడిని తీసుకొచ్చి స్వామి ఇది మనం మన ఇలవేల్పిది మనం ఇది అని ఆయన చెప్పుకుంటే అదేదో పెద్ద నేరంలాగా, వీళ్ళు మటుకు అదేదో వాళ్ళ హక్కులాగా. వాట్ టూ మచ్ ఎక్కడికి పోతా ఉన్నాం? వ్యవస్థలను కూడా నాశనం చేసే విధంగా వెళ్తూ ఉన్నాం. మొదలుపెట్టింది రాజకీయం, మొదలుపెట్టింది తెలుగుదేశం వాళ్ళు. అమిత్ షా గారి మీద ఆయన ముందర ఇది బీజేపీతో అంటగట్టారు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీ కూడా దీనికి వెనకాతలు ఉందంటారు. అంతేగాని అక్కడ ఒక విషయం వచ్చింది, దాన్ని మనం ప్రాపర్గా దానికి అడ్రస్ చేయాలి. ఈ ఇద్దరు ముగ్గురు ఈ రెండు మూడు రాజకీయ పార్టీలో కాదు, కోట్లాది మంది దైవ భక్తులు ఉన్నారు, స్వామిని కొలిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. దానికోసమైనా ఇమీడియట్గా ఎస్ వీఆర్ రెడీ అని ఎందుకని లేకపోతున్నారు అనేది నా బాధ. అంటే అంతవరకు బాగానే ఉంది, ఎంతోమంది విఐపీలు వస్తుంటారు వెళ్తుంటారు, ఎంత పెద్ద విఐపీలు వచ్చినా కూడా ఎవరికి చూపించింది. అమిత్ షా గారు వచ్చినప్పుడు పోటులో జరిగిన ఈ తవ్వకాలు వీటి గురించి కూడా రమణ దీక్షితు గారు చూపించారు అని చెబుతున్నారు ఆయన. అమిత్ షా గారు చూపించారు అంటే అమిత్ షా గారికి చూపించారు, ఆయన ఎందుకు డిస్కస్ చేశారు, ఇదే వాదన జరుగుతుంది. లేదు, చాలా తప్పు. అమిత్ షా గారి దగ్గర ప్రస్తావిస్తే ప్రస్తావించుండొచ్చు ఇట్లా జరుగుతున్నాయనేటువంటి అంశం. ఆయన ఒక దేశంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు ఆయన. ఆయన ఆయనకున్న పొజిషన్లో కొన్ని కరెక్షన్స్ చేయాల్సి ఉంది. మీరు గుర్తుంటే ఐవీఆర్ కృష్ణరావు గారు కూడా ఎన్నో సందర్భాల్లో వెళ్ళి ముఖ్యమంత్రిని కలవలేక వచ్చినటువంటి ఆయన నిస్సహాయతని మనకి వ్యక్తపరిచారు. మనం ఎవరూ దాన్ని కన్సిడర్ చేయట్లేదు. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్. దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు, ముఖ్యమంత్రిని ప్రశ్నించట్లేదు. అటువంటి వ్యక్తిని నువ్వు అన్నిసార్లు నిలబెడితే నువ్వు ఏ కార్పొరేషన్ గురించి ఏం ఆలోచించదలుచుకున్నావు, ఏం చేయదలుచుకున్నావు, ఏం చేస్తున్నావు? నేను ఐవీఆర్ గారు కూడా అన్నాను, ఏదో మొత్తం 24 గంటల్లో 21 గంట పనిచేస్తున్నట్టుగా బిల్డప్ ఎందుకు, ఇంకా 4 గంటలు తక్కువ చేయి, ఇంకా ఎఫెక్టివ్గా పని జరుగుతుందని చెప్తున్నారు. అంటే టూ మచ్ ఆఫ్ ఇది ఫోకస్ అనమాట, సెల్ఫ్ ఇంపోజింగ్, సెల్ఫ్ బూస్టింగ్, ఈ గొడవలోనే ఉన్న మైలేజ్ అది గొడవ, ఈ గొడవే తప్పించి అడ్మినిస్ట్రేషన్ మీద మొత్తంగా పట్టుకోల్పోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ బెటర్ యు టేక్ రెస్ట్, బెటర్ రిటైర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ రెస్ట్. ఆయన రెస్ట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తారు. ఎవరో ఒకళ్ళు అంత మెంటల్ ఫిట్ కండిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, స్థిమితంగా ఆలోచించగల వ్యక్తులు, సమయాన్ని కేటాయించి అధికారులతో మాట్లాడగల వ్యక్తులు, వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోగల వ్యక్తులు అంత ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళే పరిపాలించాలి.
ఓకే, ఇంకా పింక్ డైమండ్ని పక్కన పెడితే పోర్టులో తవ్వకాలు జరిగాయి, నీలమాలికలను కూడా తవ్వేశారు అని రమణ దీక్షితులు గారు అంటున్నారు కదా, మీకున్న అవగాహన మేరకు పోర్టులో తవ్వకాలు జరిగాయని భావిస్తున్నారా, నీలమాలికలు తవ్వకాలు జరిపారంటారా? నేను అన్నది ఆయన ఒక అభియోగం చేశారు, అది అభియోగాలు దండికి చేస్తుంటారు, చేసిన ప్రతిసారి ఎవరు కాదండి విచారణ లేదు, అది మనం ఎవరు చేశారన్నది ముఖ్యం, అక్కడ ఎవరు చేశారనేది ముఖ్యం. నీతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ బాధ్యత తీసుకోవాల్సిన చీఫ్ సెక్రటరీ ఆయన ఐవేర్ కృష్ణ గారు, యువర్ ఏ పొలిటికల్ హెడ్, ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్, నీతో పాటు సమానమైనటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనది ఏంటంటే వాట్ ఈజ్ ఒక చీఫ్, ఒక చీఫ్ ప్రీస్ట్ ఆయన, ప్రధాన అర్చకులు, అది చిన్న చిన్న ఏదో చిన్న అర్చకత్వం చూసుకున్న చిన్న బ్రాహ్మణులాగా, అక్కడ ఏదో ఏదో చిన్న వ్యక్తిలాగా, ఆయన మాట్లాడేదానికి ఏం పెద్ద విషయం లేదన్నట్టుగా, ఆయన ఇరిగేషన్కి ఏమి పెద్ద మనం పట్టించుకోకలేదనక, ఎంతోమందితో మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడటం అనేది చాలా తప్పన్నా, దీనికే మనస్తాపం చెందుతాను అంటున్నా. నేను కాదు, చాలామంది స్వామి భక్తులు ఈరోజు రమణ దీక్షితులు గారిని ఇంకొక భగత్ స్వరూపుడుగా కలుస్తారు, ఆయన చూస్తారు, గౌరవిస్తారు. దాని అన్నింటి కూడా చాలా తేలిక తీసుకొని ఏదో ఎలిగేషను ఎంతోమంది పెడుతుంటారు, ఆ ఎలిగేషన్స్ ఏమిటి, ప్రతిదాని ఎలిగేషన్కి మేము ఎంక్వైరీ పెట్టాలా, పెట్టి తప్పకుండా పెట్టాల్సిందే, తప్పకుండా నిజ నిర్ధారణ జరగాల్సిందే, ఆయన ఏది కోరితే అది జరగాల్సిందే. టు ఇంపోజ్ అగైన్ ఫెయిత్ ఇన్ ద హోల్ సిస్టమ్ మళ్ళీ జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం గమనించి గ్రహించి చేయాల్సి ఉంటుంది. ఒక వంశపరంపరంగా వస్తున్నటువంటి వీళ్ళే కాదు, సన్నిధి గోళల్లో ఉన్నారు వారు, వెళ్ళి తలుపు తీసి మనకు చూపిస్తే కానీ చూడనటువంటి ఆ హక్కు స్వామి కల్పించాడు, వారిని కూడా చిన్న చూపే. అంటే నీకు వ్యవస్థ మీద నమ్మకం లేదు, నేను అనుకునేవాడిని బూట్లకు బూట్ల కాళ్ళతో పూజ చేస్తే చాలా బిజీ ఉండి దృష్టి పడలేదేమో అని నేను సర్దుకున్నాను ఒకటి రెండు సందర్భాలు. ఇది నా బూట్కాలతో పూజ చేశారు ముఖ్యమంత్రి గారు, ఎక్కడ పలు సందర్భాల్లో మనం చూసాము ఆయన అమరావతిలో జరిగినటువంటి పూజా కార్యక్రమాల్లో షూస్ వేసుకొని చేసేరు, వారిని కూడా మనం సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు దాని మీద డిస్కషన్ అయింది. ఏదో తొందరలో ఆయన ఉన్నటువంటి హడావుడిలో ఉన్న పొజిషన్లో ఇది జరిగింది అని ఒకటి రెండుసార్లు మనం సర్ది చెప్పుకోవచ్చు. ఈరోజు వాదన చూస్తే అసలు ఈయన నాస్తికుడుగా అనిపిస్తోంది, భగవంతుడి మీద అసలు ఈయనకి నమ్మకం ఉందా లేదా అని అనిపిస్తోంది. మాటలు చూస్తే కోటలు దాటిపోతున్నాయి, చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఆయన అడిగిన దానికి మనం స్ట్రైట్ ఆన్సర్ ఎస్, యాజ్ అ చీఫ్ ప్రెస్ వీ రెస్పెక్ట్ యూ, మేము మిమ్మల్ని రిటైర్ చేయడం అనేది మేము ఒక డెసిషన్ తీసుకున్నాం, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఏవైతే మీరు చెప్తున్నారో ఎలిగేషన్స్ చేశారో వాటన్నిటి కూడా మేము రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం, వీఆర్ రెడీ టు ఆన్సర్. మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ, సిట్టింగ్ జడ్జి కూడా సిట్టింగ్ జడ్జితో దాన్ని నిర్ధారణ చేయాలి. దేనికోసం చేయాలి, రమణ దీక్షితుల కోసం చంద్రబాబు నాయుడు గురించి కాదు, అది ప్రజలందరికీ వెళ్ళాలి, భక్తులందరికీ తెలియాలి, వాళ్ళ కోసం అది. అంతేగాని వీళ్ళిద్దరి గురించో లేదా మధ్యలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అడిగారు అది కాదు, వాళ్ళ గురించి కాదు, అది నిజ నిర్ధారణ జరగాల్సినటువంటి అవసరం భక్తుల మనోభావాల్ని రెస్పెక్ట్ చేసే క్రమంలో ఉంది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు నాస్తికులు అని మీరు నమ్ముతున్నారా? అనిపిస్తోంది ఆయన ఆలోచన విధానం, ఇంత ఒక ఇష్యూని ఇంత ప్రొలాంగ్ చేయటం, దీంట్లో బీజేపీని జోడించడం, ఇంకొంచెం పోతే వైఎస్ఆర్సీపీని జోడించడం, ఇవన్నీ చూస్తే ఇంకా ఆయనకి వేరే పని ఏం లేదు. ఈరోజు పాపం ఎక్కడ ఏ వాళ్ళు అనుకున్నటువంటి ఏ పథకాలు కొనసాగట్లేదు, ఆ రాజధాని ఇటుపోయింది ఎవడికి తెలియదు, పోలవరం ఏమవుతుంది ఎవడికి తెలియదు, అందరి దృష్టిని మళ్లించడానికి ఇంకొక సందర్భం కావాలి. ఈ సందర్భాన్ని ఇంకొక 4-5 రోజులు మనం ఇట్లా గడిపితే కొంత పరిపాలన మీద ఎవరి ప్రజలు దృష్టి పడదు, అందరు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇలాగే కానివ్వండి అనేటువంటి ఆలోచన కనపడతామని తప్పించి దీంట్లో భక్తుల ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది జరగకూడదు, ఇంత రచ్చ జరగకూడదు, ఇది ఓకే లెటర్స్ ఆర్డర్ ద ఎంక్వైరీ. రాజశేఖర్ గారు ఇన్ని సందర్భాల్లో ఆయన డైరెక్ట్ ఆయనంతటా ఆయన సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నారు, నీకేంటి భయం అంటున్నా, దేన్ని చూసి భయం, అన్నీ ఉన్నాయి కదా, పర్ఫెక్ట్గా ఉన్నాయి రికార్డ్స్, అన్నీ ఉన్నాయి, అన్నీ నీకు ఉన్నాయి. యూ ప్రెసెంట్ బిఫోర్ దీక్షిత్ గారు ఆరోపిస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం జరుగుతున్న అవినీతి అక్రమాల అంశాలపైన సిబిఐ ఎంక్వైరీ కావాలని మీరు డిమాండ్ చేస్తున్నారా? ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ రమణ దీక్షితులు గారు కోరుకున్నట్టుగా
ఆయన అది సరైనది అని ఆయన భావిస్తున్నారు కాబట్టి తప్పకుండా జరగటం అనేది హేతుబద్ధమైంది. జరిగింది, ఇది అందరి కోసం జరగాల్సినటువంటి విషయం. ఇంకొకసారి ఒక సంస్థ ద్వారా, థర్డ్ పార్టీ దీని ద్వారా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇది నిజం ఇది కాదు అనేటువంటిది ఒక రీఇంపోజ్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, మళ్ళా అందరిలో బాగుంటుంది, ఒక మంచి వాతావరణంలో ముందుకు వెళ్తాం అనేటువంటి ఆలోచన తప్పించి వేరే ఉద్దేశాలు లేవు దీంట్లో. అధికార వాంఛతో తల్లడిల్లుతున్న వైసీపీ ప్రతిదీ రాజకీయం చేస్తుంది, తిరుమల కొండను కూడా వదిలిపెట్టడం లేదు రాజకీయం చేయడానికి అంటున్నారు. దీనికి బలంగానే ఈరోజు మీ విజయసాయి రెడ్డి గారు ఆరోపణలు చేశారు కదా, నెలమాలికల్లో ఉండే నగలన్నింటినీ కూడా అమరావతికి తరలించారు, కొండను కూడా వదలలేదు చంద్రబాబు నాయుడని. దాంతో వైసీపీ ఎమ్మెల్యేగా మీరు ఏకీభవిస్తారా? ఏమండి, లక్షల కోట్లు తినేశారు అన్నారు, ఆ లక్షల కోట్ల నుంచి లక్ష కోట్లకు వచ్చారు, లక్ష కోట్ల నుంచి 40,000 కోట్లకు వచ్చారు, 40,000 కోట్ల నుంచి ఇవాళ 1,100 కోట్లు కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని సందర్భాల్లో నువ్వు ఈ ఎలిగేషన్స్ చేసావు, 100 కోట్లు తిన్నాడు, 100 కోట్లు తిన్నాడు, 100 కోట్లు లోపల ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, లారీలో తరలించాలా, ఎన్ని లారీలు పడితే నాకు తెలియదు అని ఇష్టానుసారంగా అంత ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటువంటి మీకు రాజకీయం చేయటం అనేది మీ నుంచే మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీరు చేసేది అంతా కూడా మేము కరెక్టు, అవతల వాడు ఏదైనా మాట్లాడితే అది రాజకీయం. మేము మాట్లాడాము, ఎన్నో సందర్భాల్లో మాట్లాడాము, ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళది బాధ్యత, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని నిలబడాల్సిందే. సమస్య ఏ సమస్య వచ్చినా ఎవరికి వచ్చినా ఆ సమస్య గురించి ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటుంది. ఆ క్రమంలో మేము ఒక విషయాన్ని దాన్ని మేము ప్రస్తావించినప్పుడు నిజం చెయ్యి ఆయన అన్నారు కదా, అవసరమైతే నా రాజీనామా చేయడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి చెప్పారు కదా, ఆయన వెనక్కి తగ్గలేదు, ఊరికి ఒక రాయేసి ఏదో బురజల్లా అని తప్పుకోట్లా, స్పెసిఫిక్గా చెప్తున్నారు 12 రోజుల లోపల మీరు చేయండి, 13 రోజులు నేను తప్పైతే నేను రాజీనామా చేసేస్తాను. మరి ఇంతకన్నా ఎవరు మాట్లాడతారండి? అంటే అలా మాట్లాడితే వారి మీద ఏమి నమ్ముకోండి మనకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నవ్వితే మనం నవ్వాలి, ఆయన ఏడిస్తే మనం ఏడవాలి, ఆయన బాధపడితే బాధపడాలి, ఆయన రక్షించండి, నేను నన్ను అందరూ ఏదో చేయబోతున్నారంటే మరి అంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి మనందరినీ రక్షిస్తాడని చెప్పి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇన్ని కష్టాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని బయటపడేస్తాడని, మన పిల్లల భవిష్యత్తు కాపాడతాడని మనం ఎంతో నమ్మి ఆయనకి ఓటేసి ఆయన్ని అక్కడ కూర్చోబెడితే ఆయన్ని నన్ను రక్షించండి అని చెప్పి ప్రజలందరూ బలంగా నిలబడాలి, నన్ను రక్షించాలంటే నువ్వు ఏం తప్పు చేసావని చెప్పి నువ్వు రక్షణ కోరుతున్నావు అని అడుగుతున్నాను. సో ఇదంతా కూడా ఈ అభద్రతాభావాలు ఇవన్నీ కూడా మీ తప్పిదాలు, మీరు చేసినటువంటి తప్పిదాలని ఖచ్చితంగా వ్యవస్థలు కాస్త ప్రశ్నిస్తాయి. నువ్వు దానికి నిలబడి సంజయ్ చెప్పుకోవాల్సిందే, కొంచెం చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. మీరు కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్య ఒక విచారణ పేరుతో 16-17 నెలలు బెయిల్ కూడా రానియకుండా అన్యాయంగా లోపల పెట్టి విచారణతో ఈజ్ నాట్ కన్విక్టెడ్ ఈవెన్ టుడే, 16 నెలలు 15 నెలలు విచారణ పెట్టి ఇంకా ఆ విచారణ కొనసాగిస్తూ ఆ క్రమంలో ఒక బాధ్యతగా ఆయన శుక్రవారం వెళ్ళొస్తే దాన్ని కూడా ఎగతాళి చేస్తూ, అంటే వ్యవస్థలు మీద మీకు నమ్మకం లేదా, కోర్టుల మీద మీకు గౌరవం లేదా, అన్నిటిని మేనేజ్ చేస్తాం అనేటువంటి ధీమాన, అంటే మీరు ప్రజలు ఏం చెప్తే ప్రజలు అందరూ నమ్మేస్తారన్నటువంటి అహంభావమా, మరి ఓవర్ కాన్ఫిడెన్సా ఏంటిది? అంటే మీరు మాట్లాడితే ఒకటి, ఇంకోటి మాట్లాడితే ఇంకోటా? దట్స్ నాట్ కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే టీటీడీ విషయంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందే, అవన్నీ కూడా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారన్నది మీ భావన? సమయం గడుపుతున్నారు, సమయం ఇంకా గడుపుతూ ఉన్నారు, ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రతి అంశంలోనూ తీసుకువెళ్తూ ఉన్నారు. చాలా మరి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అంశం మీద ఇప్పటికీ 5 రోజులు అయింది చర్చలు మొదలుపెట్టి, ఇంతవరకు దానికి ఒక లాజికల్ కంక్లూషన్కి వెళ్ళలేకపోతూ ఉన్నారు, ఒక దీనిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు ఎంతసేపటికి నువ్వు నీ సీఓనో నీ ఈఓనో లేకపోతే నువ్వు నీకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది కరెక్ట్ కాదు కదా, దాంట్లో ఉన్నవాళ్ళు కాదు కదా మాట్లాడాల్సింది, ఒక థర్డ్ పార్టీ వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జి గారు సిబిఐయో, ఆయన సిబిఐ అడుగుతున్నాడు సిబిఐ అంటాం, నీకు భయం అయితే సిబిఐ అంటే భయం అనుకుంటే సిట్టింగ్ జడ్జితో మొదలుపెట్టు. సిబిఐ అంటే భయం అంటారా మీరు? అదే అనుకోవాలి, లేకపోతే ఎవరైతే మనకేంటి, మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఎవరైనా మనం పెద్ద చేయాల్సిన పనులే. ఆయన సిబిఐ అడిగితే ఎస్ సిబిఐ అని చెప్పి దర్జాగా రైట్ రాయల్గా మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన మీద ఆయన పెట్టుకున్నాడు, ఆ రైట్ బోక్స్ వ్యాగన్ మీద గొడవ చేశారు, రైట్ సిబిఐ
ఇంకేం కావాలి మీకు సిబిఐ అంటే సిబిఐ అని ధైర్యంగా పరిపాలన చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మరి ఈరోజు ఎందుకు సిబిఐ అంటే నీకెందుకు భయం? నాలుగేళ్ళు అంటగాకి బీజేపీతో ఆ రోజంతా బాగుందా? ఈరోజు విభేదం రాగానే వాళ్ళు వచ్చి నీ మీద పడిపోతున్నట్టుగా నీ దగ్గర ఏమి లేనప్పుడు ఎందుకు పడతారు, ఏం చెప్తారు, ఏం చేస్తారు, ఎందుకు భయం? ఖచ్చితంగా రమణ దీక్షితులు గారి ప్రధాన అర్చకులుగా ఈ గాట్ ఎవ్రీ రైట్. ఆయన చెప్పే దాంట్లో చాలామంది నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ఆయన కోరిన విధంగా చేసి ఆయనేమి ఊరికి నేను ఆయన కప్పదాటుడుగా మాట్లాడట్లేదు. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు, ఇది 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 అని చెప్తున్నారు. సో ఆ పరిస్థితుల్లో అసలు దానికి ఇంకో అవకాశమే లేదు గవర్నమెంట్కి. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేసి తీరాల్సిందే. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి నేటి వరకు కూడా టన్నుల కొద్దీ ఆభరణాలు స్వామివారికి బహకరిస్తున్నారు కదా. అయితే వాటిలో దాదాపు అంటే పురాతన శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, మైసూర్ మహారాజు, తంజావూరు, పల్లపురాణి వీళ్ళందరూ కూడా బహకరించిన ఆభరణాల్లో 10% పైగా నగలు దేశం దాటి వెళ్ళిపోయాయంటూ ఆర్కియాలజిస్ట్ చెన్నారెడ్డి గారు ఇటీవల ఆరోపించారు కదా, దానికి మీరు ఏకీభవిస్తారా? అదే చెప్పేది మనం ఎప్పుడెప్పుడు ఎక్కడ బయట ఏమన్నా జరిగి ఉండొచ్చు కానీ ఇక్కడ మటుకు పర్ఫెక్ట్ అంటున్నాడు. ఇక్కడ పర్ఫెక్ట్ అనే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్, అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందనేది ఒక్కొక్క సందర్భంలో విజిబుల్గా కూడా తెలియాలి, బయట కనపడేట్టుగా కూడా ఉండాలి. నీకు నువ్వు చెప్పేసి ఎస్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అంటే నమ్మరు. ఎట్లా నువ్వు ఏమి అకౌంటింగ్ సిస్టమ్ ఎట్లా మెయింటైన్ చేస్తావునో, దాన్ని ఎట్లా భద్రపరిచావు, ఏ రకంగా ఏ ఏజెన్సీ వచ్చినా కూడా దాన్ని ఎస్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ పర్ఫెక్ట్ అని అనిపించు. తిరువాభరణ రిజిస్టర్లో ప్రతిదీ కూడా మేము పొందుపరచం. అదే అంటున్నాను, అవన్నీ ఉన్నా కూడా ఈరోజు ప్రధానంగా అర్చకుడుకున్నటువంటి వ్యక్తి ఒక విషయాన్ని బయటకు పెట్టారు. అంటే మళ్ళా వచ్చిన సందర్భం వచ్చింది వార్ధవ కమిటీ తర్వాత, జగన్నాథరావు గారి కమిటీ ద్వారా ఇంకొక కమిటీ వేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటువంటి అంశాన్ని మటుకు మాత్రమే మనం ఆలోచిద్దాం. దానికన్నా ఇంకా వేరే దాంట్లోకి వెళ్ళొద్దు. దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పాలక మండలి సభ్యులకి నేను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలి. డోంట్ బుల్డోజ్ థింగ్స్, అనవసరంగా దాని గురించి మీరు కాలయాపన చేయవ్వకండి. వీలైనంత తొందరగా ఈ విషయాన్ని ఒక కంక్లూడ్ చేసి ప్రజల భక్తుల మనోభావాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది అని చెప్తాను. ఓవరాల్గా టీటీడీలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒక బ్రాహ్మణ ఎమ్మెల్యేగా మరియు వైసీపీ ఎమ్మెల్యేగా మీరు ఏమంటారు ఓవరాల్గా? ఇప్పటిదాకా ఒక భక్తుడిగా ప్రకటిపోట యాజ్ ఎమ్మెల్యే అక్కడ జరుగుతుంది, అంతా బాగున్నది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని నాకున్నటువంటి భావం. ఈరోజు ఒక అంశం ఒక ప్రధానమైన వ్యక్తి ద్వారా వచ్చినప్పుడు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు, ఎందుకు ఆయన చెప్పింది కాదని అంటానికే వాదన ప్రతివాదం, ఎందుకు ఇది చర్చ ఎందుకు, అసలు ఎందుకు ఒక సిబిఐ ఎంక్వైరీ ఆయన అడిగినప్పుడు ఎందుకు వేసుకోలేకపోతా అన్నాడు, ఏమో దీంట్లో ఏదైనా ఉందేమో, అందుకనే హెసిటేట్ చేస్తున్నారేమో అనేటువంటి ఏమో అనేటువంటి ఒక అనుమానానికి వాళ్లే అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా అక్కడ చాలామంది అర్చకులు వాళ్ళకున్నటువంటి సంబంధం వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి ఇష్యూస్, లైక్ ఈరోజు సుప్రభాత్ సేవ చేయాలి, దీనికి సమయం ఉంటే ఆ సమయం ఎందుకండి, ఒక గంట ముందర జరిపేయండి, సోమవారం అర్జెంటుగా లేపేసేయండి, మాకు విఐపీలు ఉన్నారు, వివిఐపీలు ఉన్నారు, ఇష్టానుసారంగా అన్ని కాంకర్యాలు ఎందుకు, ఇది తగ్గించేయండి, ఇట్లాగా టూ మచ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్ఫీరెన్స్ విచ్ ఇస్ నాట్ గుడ్. అలాంటి ఒక ప్రధానమైనటువంటి పిల్గ్రిమేజ్లో అలాంటి విషయాలు రాకూడదు, ఇది ఎంత తొందరగా సమసిపోతే అంత మంచిది. రాజశేఖర్ గారి సమయంలో కూడా ఇలాంటివన్నీ వచ్చాయి. దాంట్లో ఒక ధార్మిక కమిటీ అని ఒకటి వేశారు ఆ రోజు. ఆ రోజు చిన్న జీఆర్ స్వామి, పెద్ద జీఆర్ స్వామి వీళ్ళంతా ఉన్నారు దాంట్లో. ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు మనమందరం కూడా మానవులమే, అర్చక స్వాములు కూడా మానవులే, వాళ్ళేం అతీతులేం కాదు, వాళ్ళ మధ్య కొన్ని వివాదాలు రావచ్చు, ఇటువంటి సందర్భాలు రావచ్చు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఏదైనా మార్పులు చేర్పు ఏం చేయాలన్నా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని అది ఒక దీని ప్రకారం ఆగమశాస్త్ర ప్రకారం అక్కడ జరగాలి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి వెసులుబాటు వరకు మాత్రమే చేయాల్సినటువంటి అంశాలని
నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లో లేకపోతే అధికారులు గవర్నమెంట్ చేతిపడిన అధికారులు ఇంటర్ఫీర్ కాకూడనటువంటి అంశం మీ అంశం ఎంతవరకు భక్తులకు కావాల్సినటువంటి వసతులు చూడాల్సినటువంటి వాళ్ళు లోపల కైంకర్యాల గురించి మీరు చూసేది ఏమిటి? వాళ్ళ భక్తులకి అసౌకర్యం లేకుండా ఎక్కువ మంది సమయంలో చూసుకొని వెళ్ళేటట్టుగా మాత్రమే ఎంతమంది వచ్చినా స్వామివారి కాంకర్యాలని తగ్గించుకోను, ఆ సమయాన్ని మీ ఇష్టానుసారంగా మార్చుకోను, ఎక్కువ మంది భక్తులు చూపించాల్సిన అవసరంలా. భక్తులు మేము రెడీగా ఉన్నాం, ఒక 2 గంటలు కాబట్టి 4 గంటలు, 4 కాబట్టి 8 గంటలైనా ఆగి స్వామిని దర్శించుకోవటానికి భక్తుల దగ్గర ఒప్పుకుంది. మీ ఇంటర్ఫీరెన్స్ అక్కర్లా, మీ ఇదేం అక్కర్లే. అక్కడ ఆ 8 గంటలు నిలబడితే ఆ 8 గంటల్లో క్యూ కాంప్లెక్స్లోనూ అక్కడ మంచి వసతులు ఏర్పాటు చేయండి. ఆ శ్రమ తెలియకుండా చేయండి, అక్కడ పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయండి, ఇంకా బాగా చేయండి. అవన్నీ చెయ్యాలని కోట్ల రూపాయలు అక్కడ దిహుండిలో వేస్తూ ఉన్నాం. ఆ ధార్మిక కార్యక్రమాలు జరగాలి, స్వామి కోరుకున్నట్టుగా అదంతా కూడా పద్ధతి ప్రకారం జరగాలి, ఆ విశిష్టత ఉండాలి, ఆ స్వామి ఆ రకంగా ఉండి మనందరినీ కాపాడాలన్నటువంటి ఒక నమ్మకంతోనే ఆన్ అండ్ యావరేజ్ ప్రతిరోజు హుండీ కలెక్షన్ 3 కోట్ల పైన ఉంటుంది కదా. ఇన్ని అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయొచ్చు. మీ పరిధిని అతిక్రమించి స్వామివారి పూజా కార్యక్రమాల్లో మీరు వేలు పెట్టద్దు. ఒక ధార్మిక కమిటీని వేసాం, ఆ కమిటీ ఏమైంది? 4 ఏళ్ళకి ఎప్పుడు కూర్చున్నారు మీరు? మీరు ఎప్పుడైనా ఒక వాళ్ళ మీటింగ్ కాల్ఫర్ చేస్తారా? మీకు వస్తున్నటువంటి సమస్యలు ఉన్న ఇంపోజ్ వాళ్ళ ముందర ప్రజెంట్ చేస్తారా? మా మాట వినట్లేదనో, మాకు ఇది కావాలనో, ఇది ఇదే లేదనో మీరు ఎప్పుడైనా వాళ్ళ ముందర చర్చకు పెట్టారా? ఇవేమీ లేకుండా ఈరోజు ఈ రకంగా స్వామిని నమ్ముకొని ఆ నిత్యం పూజలో ఉండేటువంటి వాళ్ళని తక్కువ చేసో, రాజకీయం చేసో, ఇట్లా ఈ రకంగా రోడ్డు పాలు చేసి మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఇక టీటీడీ గురించి మనం కాస్త బయటికి వస్తే, కానీ పక్కకు వస్తే, ఇక బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా, బాపట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు ఏం చేస్తున్నారు? చాలా అన్ఫార్చునేట్ అండి. ఎంతో చేయాలని నాన్నగారు స్వర్గీయ కోన ప్రభాకర్ గారి ఆలోచనలు కొనసాగించాలని, ఆయనలాగా మంచి పేరు తెచ్చుకోవాలని, అనేక సమస్యల పట్ల అవగాహన కలవాడుగా 15 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో కనీసం 8-9 సార్లు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళినవాడిగా, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్స్ మీద పూర్తి అవగాహన ఉన్నవాడిగా ఎంతో ఆశపడ్డాను. ఒక శాసనసభ్యుడు అయిన రోజున ఏవో ఇవి చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఇలా మంచి పేరు తెచ్చుకోవాలి ఎంతో ఆశగా వచ్చినటువంటి నాకు నిరాశ మిగిలింది. ఈరోజు నిరాశ దీనికి ప్రధాన కారణం ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారిలో. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2004 ముందర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వేరు. ఈరోజు ఆయన టోటల్గా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, అవతల ఆ అభద్రతా భావంతో అవతల వ్యవస్థనే కొప్పుగొల్చేద్దాం, అవతల రాజకీయంగా ఎవరు ఎదురుకు రాకూడదు, ఎవరు ఏది చెప్పినా బుల్డోజ్ చేసేయాలి, ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవడు చెప్పినా మనం లెక్క వేసుకోక్కర్లేదు, ప్రతిపక్షం ఏం మాట్లాడినా దానికి అసలు విలువ లేదు అనేటువంటి ఒక వింతతో అండి. అప్రజాస్వామిక పద్ధతిలో జన్మభూమి కమిటీలను పెట్టి ఆ జన్మభూమి కమిటీలకి విపరీతమైనటువంటి పవర్స్ ఇచ్చి ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఈవెన్ ఎమ్మెల్యేస్ అయినా సరే వాడికి ఏం అధికారం లేదు. కలెక్టర్కి కూడా అధికారం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కలెక్టర్ కూడా వచ్చి ఒక ఇల్లు కాలిపోయిందంటే ఆ వ్యక్తి పరిస్థితి చూసి ఒక ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అధికారం స్థానిక శాసనసభ్యుడికి లేదు, కలెక్టర్కి లేదు. మేము ఏదైనా చెప్తే మేము కూడా వెళ్ళి ఆ జన్మభూమి కమిటీ సభ్యుల చేత సంతకాలు పెట్టించుకుంటే తప్పించి మా సంతకానికి ఎక్కడ విలువ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విపరీతమైనటువంటి ధోరణితో పోతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక బడ్జెట్ని శాసనసభలో మేము రికమెండ్ చేసి అక్కడ పాస్ చేసి డిబేట్ చేసి పాస్ చేస్తాం. అటువంటి బడ్జెట్లో ఏదైనా సూచనలు, సలహాలు, కొంత డిస్కషన్కి ఇక్కడ సమయం ఉండదు కాబట్టి పెద్దల సభలో అక్కడ కొంత చర్చ జరుగుతున్నటువంటి దాంట్లోనే కౌన్సిల్ ఉంటుంది. వాళ్ళు ఓన్లీ రికమెండేషన్ బాడీ అంతే, ఈ సూచనలు మనకి తెలిపేవాళ్ళే. బిల్ పాస్ అయ్యేది, బడ్జెట్ పాస్ అయ్యేది శాసనసభలో. ఒక శాసనసభ్యుడికి ప్రతి విషయం కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది.
ఏ హెడ్ ఆఫ్ అకౌంట్కి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఏ డిపార్ట్మెంట్లో ఏముంది, ఏ డిపార్ట్మెంట్లో తరుగుంది, ఏ డిపార్ట్మెంట్ మిగులుతూ ఉంది, ప్రజల మేము చెప్పేటువంటి దాంట్లో ఎంతవరకు పాసిబిలిటీ అనేది ఉన్నది అనేటువంటి విషయాన్ని బిట్వీన్ ఎమ్మెల్యే అండ్ అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ లేకుండా జరగాల్సినటువంటి ఈ పరిపాలన దీంట్లో ఈరోజు ఎమ్మెల్యేకి పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యేకి అంటే అసలు ప్రస్తావన లేదు. గవర్నమెంట్ అధికారి ఎవరు కూడా రిపోర్ట్ చేయడానికి వీల్లేదు. రిపోర్ట్ చేస్తే అతను ట్రాన్స్ఫర్ చేయటం, అతను హెరాస్ చేయటం, భయపడిపోయే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నా మీద ఓడిపోయినటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యుడు అయితే ఆ శాసన మండలి సభ్యుడు ఏది అడిగితే అది ఏ చెప్తే అదే వేదం. మొత్తం ఆయనే డామినేట్ సతీష్ ప్రభాకర్ డామినేట్ ఏంటండి, ఫర్గెట్ సతీష్ ప్రభాకర్ డామినేట్ చేసి ప్రోటోకాల్ కూడా ఆయన ఏం లేదు. అసలు ప్రోటోకాల్ అనేటువంటి విషయం ఉండదు. ఇంకా ఇతను ఒక రకంగా శాసన మండలి సభ్యుడైనా అయ్యాడు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఆ ఓడిపోయిన వ్యక్తే ఇన్ఛార్జి, ఆ ఇన్ఛార్జి పేరు మీద జీవోలు, ఇన్ఛార్జి చుట్టూరే యంత్రాంగం అంతా తిరగటం, వాళ్ళు చెప్పింది చేయటం, ఎంత దుర్మార్గం అండి, ఎంత అప్రజాస్వామ్యం అండి. చాలా బాధపడుతుంది. అంతంత పెద్దలు కూర్చున్నటువంటి సభలోకి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి ఈరోజు పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. మరి ప్రభుత్వ సపోర్ట్ లేకోకుండా మీకు అంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిని మీరు ఎలా అభివృద్ధి చేయగలిగారు? ఇది ప్రభుత్వ హాస్పిటల్ వరకు నేను నా ఎలక్షన్ హామీలో నేను నా 14-15 సంవత్సరాల దీంట్లో పలు సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి చాలా బాధపడ్డవాడిగా నా మొట్టమొదటి ప్రయారిటీ ప్రభుత్వ హాస్పిటల్ అని చెప్పి చెప్పినవాడిగా నేను మొదలుపెట్టినప్పుడు ఆ ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేది ఏం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దృష్టి దాని మీద లేదు. ఆ సమయం కొంత సమయం నాకు చిక్కింది. అక్కడ నేను అప్పుడు దాంట్లో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉండటం వల్ల నేను అనుకున్న కొన్ని అక్కడ చేయగలిగాను. ఆ క్రమంలో నా సొంత డబ్బులు మా కోనా చారిటబుల్ ట్రస్ట్ నాన్నగారి పేరు మీద పెట్టినటువంటి ట్రస్ట్ ద్వారా దాదాపు 28 లక్షలు, అలాగే నాకున్నటువంటి పరిచయాలతో శ్రీనివాస్ గారి దగ్గర కొంత ఒక దాదాపు ఒక 70 లక్షలు తీసుకొని వచ్చి. శ్రీనివాస్ గారు ఎవరు? అదే మన హెల్త్ మినిస్టర్ గారు. ఓకే, వారి ద్వారా తీసుకొని వచ్చి ఆ డబ్బుని మరి ఖచ్చితంగా దగ్గరుండి ఉపయోగం పడేటువంటి విధంగా ఖర్చు పెట్టడమే కాకుండా సుమారుగా 200-250 ఉండేటువంటి ఓపి నుంచి 700 దాకా తీసుకెళ్ళి సర్జరీస్ చేయాలన్న చేయనటువంటి పరిస్థితి, ప్రతిదీ కూడా గుంటూరు హాస్పిటల్కి రిఫర్ చేస్తున్న పరిస్థితి నుంచి దగ్గర కూర్చొని నా ఫోన్ నెంబర్ ఇది, మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నా నన్ను పిలవండి అని చెప్పి ప్రజల్లో ఒక దాని మీద వ్యవస్థ మీద ఒక నమ్మకం కలిగించే విధంగా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు అక్కడ వెళ్ళి కూర్చొని డెలివరీలు చేయించి అవి మళ్ళా పత్రికల్లో వచ్చేట్టుగా చేసి ఇప్పుడేం పర్వాలేదు కొంత మార్పు చెందింది ఎమ్మెల్యే గారు అక్కడ ఉంటాడు మనకేం ఇబ్బంది లేదు మనం పోదాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే 700 దాకా తీసుకొని వెళ్ళాం. సో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి అక్కడ పనిచేసేటువంటి డాక్టర్ కూడా ఒక దానిలో ఆ వాతావరణం వర్కింగ్ పరిస్థితి ఎన్విరాన్మెంట్ ఉండేట్టుగా వాళ్ళకు కూడా ఉన్నటువంటి విషయాన్ని సర్ది చెప్తూ ఇంకా నాకేదో నేను ఎమ్మెల్యే నా అధికారాన్ని వాడి మీద చూపించకుండా వాళ్ళకి కొంత ప్రోత్సాహాలు ఇస్తూ ఓ బెస్ట్ డాక్టర్ అవార్డు అని బెస్ట్ నర్స్ అవార్డు అని వాళ్ళ మధ్య మధ్యలో వాళ్ళని కొంత ఎంకరేజ్ చేస్తూ ఈ రకంగా వ్యవస్థ మీద నమ్మకం తేవటానికి ప్రయత్నం చేస్తే సంవత్సరంన్నరకి అనుకుంటాను ఒక గొప్ప ఐడియా వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అసలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ మటుకు ఎందుకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని అక్కడ చైర్మన్గా ఉంచడం, దాన్ని కూడా తీసిపడేయండి, దానిలో కూడా జన్మభూమి కమిటీ వేసేయండి, దాంట్లో కూడా మన వాళ్ళనే పెట్టండి అని అక్కడ కూడా ఎమ్మెల్యేలకి పరిస్థితి ఇస్తాడు. మరి దాన్ని మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేసి కొంతకాలం స్టే ఇచ్చారు కాబట్టి ఇంకొక కొంతకాలం నడిపించాను. తర్వాత దాన్ని కూడా ఇది మా పాలసీ డెసిషన్, మా ఇష్టం, మీ పరిపాలన క్రమంలో ఎమ్మెల్యేలకు ఎవరికి టైం ఉండట్లేదు, పాపం వాళ్ళు సంపాదించుకోవడానికి టైం ఉండట్లేదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి మాకు తెలియదు, ఎమ్మెల్యేలు ఎవరికి టైం ఉండట్లేదట ఆ డెవలప్మెంట్ కమిటీలు కూర్చొని చేయడానికి. అందుకని నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని, రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఒక కమిటీ వేసి హాస్పిటల్ నడిపిస్తాను, దాన్ని ఎంతకన్నా కావాల్సింది ఏంటని చెప్పి కోర్టులు వాదించారు. కోర్టు కూడా పాపం నిజమే కదా, బాగానే ఉంది కదా, రాజకీయం లేకుండా వాళ్ళు చేస్తా ఉన్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటి, చేయనియండి, ఏదైనా తప్పులు చూస్తే అప్పుడు తర్వాత చూద్దాం ఉంది. ఏం తప్పులు? నన్ను రిప్లేస్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక కౌన్సిలర్గా ఓడిపోతే ఆయన భార్య పాపం ఖర్చు పెట్టుకుని ఓడిపోయాడు కాబట్టి ఆయనకు ఒక ఈ పదవిని
ఎమ్మెల్యే తీసేసి ఓపెన్ కాన్సర్ట్ సార్ వారి భర్తను తీసుకొచ్చి కూర్చోపెట్టి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా. ఇంకొకటి ఏంటి, వాళ్ళ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ని ఆమెను తీసేసి ఆయన స్థలం ఇంకొక ఓడిపోయిన రెండు సార్లు ఓడిపోయినటువంటి కౌన్సిలరు, మా జడ్పీటీసీని తీసేసి ఒకసారి మాజీ కౌన్సిలరు, అందరూ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఆ పార్టీలో. వీళ్ళంటే నిష్ణాతులంట, వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా ఉండి అడిగితేనే ఈ గవర్నమెంట్లో పనులు కానీ పరిస్థితి. మరి ఆ వ్యక్తి ఏమి రిప్రజెంట్ చేయగలుగుతారు, ఎవరు వింటారు? మళ్ళా 2-4 సంవత్సరం ఒక కష్టపడి ఒక పొజిషన్ తీసుకొచ్చింది, 6 నెలల్లోనే నాశనం చేస్తారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి తంతు. ఇవన్నీ కూడా చాలా బాధాకరం. అయితే ఒక శాసనసభ్యుడిగా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఒక భరోసా కల్పిస్తూ భవిష్యత్తు మీద నమ్మకం కలిగిస్తూ ఉన్నంతలో మా శ్రీలంక సముద్ర తీర ప్రాంతాన్ని మరి గతంలో ఎన్నో సంవత్సరాలుగా నాన్నగారి సమయం నుంచి కూడా చిన్న చిన్న పాకల్లో గుడిసెలు అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి అందరినీ ఎడ్యుకేట్ చేసి ఒక సెమీ పర్మనెంట్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాటన్నింటినీ కూడా రిమూవ్ చేసి అక్కడంతా కూడా ఆహ్లాదంగా చేయడానికి మరి అది కూడా మా సొంత నిధులతోనే, గవర్నమెంట్ ప్రమేయం లేదు సుమా. నేను సొంత నిధులు అంటే కోన రఘుపతి గారి చారిటబుల్ ట్రస్ట్, ఓన్లీ కోన ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్, కోన ప్రభాకర్ చారిటబుల్ ట్రస్ట్ నాకున్నటువంటి వెసులుబాటులో ఉన్నదాంతో చేసి అందరికీ కూడా మరి ఉచితంగానే ఇచ్చేవన్నీ కూడా షాపులన్నీ మేము అమ్ముకోలే. మాతో పోటీపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పాపం పసుపు రంగు షాపులు కట్టారు ఎదురుకుండా, ఆ షాపులు అమ్ముకున్నారు 40,000-50,000 అమ్ముకున్నారు వాళ్ళు ఇష్టానుసారంగా. మేము ఎక్కడైతే అవన్నీ తొలగించి ఆ సముద్ర తీర ప్రాంతానికి వచ్చేవాడికి సముద్రం కనపడాలి, శుభ్రంగా ఉండాలనుకుంటే వాటికి ఎదురుకుండా పోటీకి పడి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది కడితే మేము ఇది కట్టాలన్నట్టుగా ఒక పసుపు రంగు దీంతో దుకాణాలు కట్టి వాటిని కూడా అమ్ముకొని ఇవాళ అక్కడంతా కూడా మళ్ళా పరిస్థితి యథార్థతను తీసుకురావడానికి జరుగుతున్నది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్న నేనైతే ఇదైతే ప్రజలకు చెప్పాను, గడియార స్తంభం రావాలని, ఒక క్లాక్ టవర్ ఏర్పడాలని, గవర్నమెంట్ హాస్పిటల్ పేదవాళ్ళకి అందుబాటులోకి రావాలని. మరి ఏవైతే మేము కొన్ని కార్యక్రమాలు అలాగే శాండ్ పాలసీ మీద ఓ పెద్ద అచీవ్మెంట్ నాకు సంబంధించిన బాపట్లో, బాపట్లో దొరికేటువంటిది ఇసుక కాదు అది బొసుకని, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో రివర్ శాండ్ ప్రొటెక్ట్ చేయనే క్రమంలో వచ్చే ఆ పరిధిలోకి ఇది రాదని, వీటన్నిటి కూడా ఎస్టాబ్లిష్ చేసి కొన్నిటి కొంత ఊరట ప్రజలకి నాకు ఓటు వేసిన దానికి పాపం వాళ్ళకి కొంత చేయటాన్ని నా ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా ఈరోజు ఒకటే ప్రామిస్ చేస్తా ఉన్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇవాళ నమ్మకంగా చెప్తున్నాను రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రేపు రాబోయేది ఈ పార్టీ వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన ప్రజా సంకల్పయాత్రలో ఆయన మరి బాపట్లు రావడం జరిగింది, వారి సమక్షంలో నేను ప్రస్తావించాను. వారు దీన్ని ఎంత కూడా చాలా మనం నంజల్లో కూడా మేము డిస్కస్ చేసుకున్నాం, ఏదో నంజల్లో వాళ్ళు అడిగారు కాబట్టి ఓట్ల కోసం చెప్పినట్టు కాకుండా కర్నూలు జిల్లాని రెండుగా చేయాలి, నంజల్ జిల్లా ఏర్పడాలని చెప్పి వారు ఎప్పుడూ చెరకాల వాంచ దాని గురించి మాట్లాడుతూనే మేము ఒక పాలసీ కింద దాన్ని తీసుకొచ్చి దాని మీద పెద్ద లోతుతో అధ్యయనం చేసి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎంకరేజ్ చేస్తోంది, ఈచ్ పార్లమెంట్ మెంబర్ షుడ్ హ్యావ్ 1 డిస్ట్రిక్ట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 1 డిస్ట్రిక్ట్ అని. ఆ క్రమంలో వాళ్ళు కూడా రేపు మనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో వాళ్ళకు కూడా మనకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లెట్ అస్ స్టిక్ టు అవర్సెల్స్ టు 25 MP డిస్ట్రిక్ట్స్ అనేటువంటి దాంట్లో ఒక కంక్లూషన్కి వచ్చి ఆ క్రమంలోనే మాకున్నటువంటి 13 మంది జిల్లా అధ్యక్షుల స్థానంలో 25 మంది జిల్లా అధ్యక్షులని పార్లమెంటు పరిధులకి పరిమితం చేస్తూ ఈరోజు ఒక అడుగు కాదు 2 అడుగులు ముందుకు వేసినటువంటి క్రమంలో తప్పకుండా ఆ రోజు 1981లో కోన ప్రభాకరరావు గారు వెలిపిచ్చినటువంటి ఆకాంక్ష నల్లమడ జిల్లా బాపట్ల పార్లమెంటు, బాపట్ల పార్లమెంట్ కేంద్రమైనటువంటి బాపట్ల ఖచ్చితంగా నల్లమడ జిల్లా తీర్పు, బాపట్ల చిలకలూరుపేట బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్నటువంటి బాపట్ల, వేమూరు, రేపల్లె, చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనోత్తలపాడు ఈ నియోజకవర్గాలన్నీ కలిపి ఒక జిల్లా కింద ఖచ్చితంగా ఏర్పడుతుంది. వారి ఆకాంక్ష కాకుండా బాపట్ల అద్భుతంగా ముందుకు వెళ్ళటానికి పూర్తి అవకాశాలు ఉన్నటువంటి భవిష్యత్తు మీ ముందురుంది, దానికి ఆ భవిష్యత్తుకి నేనే భరోసాను కూడా మా ప్రజలకి మీ ద్వారా తెలియజేయడానికి సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి మాటగా కూడా ఆ రోజు హామీ ఇచ్చారు, మొన్నటి రోజు పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు, అది ఖచ్చితంగా నెరవేరుతుందని మీరు ఆశిస్తున్నారా? 100% దాంట్లో అసలు ఎటువంటి సంశయం లేదు.
ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి విమర్శలు చేసిన కోన రఘుపతి గారు అంటే గతంలో పార్టీ ఫిరాయింపుదారులు అంటే జంపు జిలానీల జాబితాలో కోన రఘుపతి గారు కూడా ఉండేవారు. ఆయన కూడా టీడీపీ కండువ కప్పుకోబోతున్నారని పెద్ద ఎత్తున వాదనలు వినిపించాయి, బలంగా కూడా బయటకు వచ్చాయి అన్ని వాదనలు కూడా. మరి ఎందుకు అలాంటి వాదనలు వచ్చాయి అంటే నిప్పులు ఏంది పొగరాదు కదా, అలాంటప్పుడు ఎందుకు వచ్చాయి? కోన రఘుపతి గారు నిజంగా పార్టీ మారాలనుకున్నారు. దీనికి కారణం ఒక సందర్భం, అది ఇందాక మీకు చెప్పినట్టుగా ఇసుక పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఇసుక ఒక ట్రాక్టర్లో ఉన్న ఒక టైర్ బండ్లో ఉన్న దాని మీద కేసులు పెట్టడం, మైనింగ్ వాళ్ళు కేసులు పెట్టడం, పోలీసు వాళ్ళు కేసులు పెట్టడం, పొద్దుగులు శాసనసభ్యుడిగా నేను ఉంటే సగం సమయం వీళ్ళకి ఫోన్ చేసి ఆ ట్రాక్టర్ వదిలిపెట్టవే, టైర్ బండి వదిలిపెట్టవే అని చెప్పడమే సరిపోతూ ఉండేది. అసలు ఇది ఏంటని చెప్పి దాన్ని లోతుగా అధ్యయనం చేసి దాని కింద ఉన్నటువంటి 14 డిపార్ట్మెంట్ల వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళందరి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకొని ఒక శాండ్ రేట్ ఫిక్సేషన్ కమిటీ క్లాసిఫికేషన్ కూడా వాళ్ళు చేస్తారని ఆ కమిటీని కూర్చోబెట్టి మా జిల్లా మంత్రి అయినటువంటి పట్టిపాటి పుల్లారావు గారు కూడా దాని మీద ఆ రోజు తెలియదు, నా రిక్వెస్ట్తోనే ఆ రోజు కూర్చోబెట్టి ఆ కమిటీ మీటింగ్లో మేము నిర్ణయం చేసి బాపట్లను ఎగ్జామ్ చేసాం. ఆ ఎగ్జామ్ చేసి చేయించడానికి నా ప్రయత్నంలో సఫలమయ్యాం. అదే విషయాన్ని ప్రస్తావించడానికి ప్రస్తావాల దగ్గరికి నేను ప్రతిపాటి పుల్లారావు గారు కలెక్టర్ గారు కూర్చున్నప్పుడు ఎదురుకుండా ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకి జూపూడి ప్రభాకర్ రావు గారు మొన్న 4 రోజుల క్రితం మీ ముందు కనపడ్డారు, మీతో కనపడ్డారు, తర్వాత మీ పార్టీలోకి వచ్చారు, మరి ఈరోజు కోన రఘుపతి గారు మీ పక్కన కూర్చున్నారు, ఈయన కూడా ఏమన్నా వస్తారా అని ఆయన అడిగినటువంటి ప్రశ్నకి నేను చెప్పినటువంటి సందర్భం ఏంటంటే అంతకుముందు ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం సదానంద గౌడ్ గారు రైల్వే మంత్రిగా ఉంటే వారిని కలిసిన ఢిల్లీలో ఆ కలిసిన ఫోటో పెట్టి నేను ఏదో బీజేపీలోకి వెళ్తున్నట్టుగా ఒకసారి లేపారు. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఆయన జిల్లా మంత్రిగా ఉండి ఆయన మంత్రి అనేది వాళ్ళ పార్టీ కాదు కదా, అందరికీ మంత్రిని, మరి శాసనసభ్యుడిగా నా సమస్యని ఆయన దీంట్లో మనం చర్చించాల్సిన క్రమంలో వచ్చాం. ఇది సంగతి. ఆయన మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, నేను రాజకీయంలోకి వచ్చింది స్పష్టంగా ఒక దాని గురించి వచ్చాను, బాపట్లని జిల్లా చేసుకోవడానికి వచ్చాను, నల్లమండ జిల్లా జయంగా ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి దానికే వచ్చాను. అది ఎవరు చేస్తే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ వైపు వాళ్ళకి నా మద్దతు అని ఆ రోజు 2 విషయాలు. ఇంకొకటి కూడా మన అగ్రికల్చర్ కాలేజీ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత అగ్రికల్చరల్ కాలేజీ మొట్టమొదటి ఈ రాష్ట్రంలో పెట్టిన కాలేజీ బాపట్ల కాలేజీ. మరి ఈరోజు మనం విడిపోయిన తర్వాత ఆచార్య రంగా యూనివర్సిటీ నుంచి మనం విడిపోయి మన ఓన్ యూనివర్సిటీ ఏర్పరచుకునేటువంటి క్రమంలో మరి గుంటూరు జిల్లా వాసిగా రంగా గారి పేరు మీద బాపట్ల అన్ని రకాల హంగులతో ఉన్నటువంటి ఆ కాలేజీ దాదాపు 450 ఎకరాల్లో విస్తీర్ణంలో అటు టీచింగ్ కానీ ట్రైనింగ్ కానీ రీసెర్చ్ కానీ అన్నీ జరుగుతూ అన్ని వింగ్స్ ఉన్నటువంటి ఆ కాలేజీని తప్పకుండా మీరు యూనివర్సిటీ చేయాల్సిన అవసరం ఉందని ఈ 2 విషయాలని వారి ముందర ప్రస్తావించినప్పుడు ఖచ్చితంగా దాని మీద నేను అన్న మాటకి దాన్ని చెలవలు పొలవలు చేసి ఎక్కడికి వెళ్ళిపోయి అయితే అంత తప్పితే మీరు పార్టీ ఫిరాయింపుదారుల జాబితాలో మీరు లేరంటారు ఖచ్చితంగా. ఓకే, ఇక పోతే మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది తపోవనం, అంటే సూర్యలంకలో డ్రీమ్ ప్రాజెక్ట్గా మీరు అనుకున్నారు తపోవనం ఏర్పాటు చేయాలి, అది ఎంతవరకు వచ్చిందంటారు? అదే ది మూమెంట్. నేను అవన్నీ కూడా క్లీన్ చేయించి దాదాపు 15 ఎకరాలని సిద్ధపరిచి ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించి ఫారెస్ట్ మినిస్టర్తో మాట్లాడి ఒక పక్క ఇది జరుగుతూనే ఉంది, ఇంకో పక్క లోకల్ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆ ఖాళీ చేసిన స్థలంలో మరొక వరుస పసుపు రంగు షెడ్లతో షాపులు వేసి కొంచెం నిరుత్సాహానికి నన్ను అక్కడ కొంత డిస్టర్బ్ చేసినటువంటి వాస్తవం. భవిష్యత్తులో చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా తొలగించబడతాయి, తపోవనం వచ్చి తీరుతుంది, అదంతా కూడా అద్భుతమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్గా చేయడంలో నా వంతు కృషి జరుగుతుంది. గతంలో మీ తండ్రి గారు కోన ప్రభాకర్ రావు గారు పంట కాలువలకు కూడా పైప్ లైన్లు వేసి కాలువలు ఏర్పాటు చేశారు, లైనింగ్స్ అవి చేశారు, ఇప్పుడు అంతా రిపీట్స్ అవన్నీ ఏదో పోయాయి, వాటి మరమ్మత్తులు అవన్నీ కూడా ఇంకా నోచుకోలేదు, అది ఎంతవరకు వచ్చింది, వాటి పరిస్థితి ఏంటి? అసలు మేము కృష్ణా డెల్టా కింద ఉన్నాం, కృష్ణా డెల్టా ఆధునీకరించాలని చెప్పి అనేక సందర్భాలు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అడిగిన దానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజే మరి దాదాపు 400 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకి శ్రీకారం చుట్టిన తర్వాత వచ్చినటువంటి కార్యక్రమంలో కొంత అది వెనుకబడింది. మాకు సంబంధించినంత వరకు మరి బాపట్ల అంతా కూడా ఇసుక ప్రాంతం,
మొట్టమొదటిసారిగా కాలువలకి లైనింగ్ వేసినది వర్క్ అక్కడే జరిగింది బాపట్లోనే. ఆ కాన్సెప్ట్తోనే చిట్టచివరి భూముల దాకా నీళ్లు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నాన్నగారు చేశారు. అది ఈరోజు మెయింటెనెన్స్ లేక అంతా కూడా విరిగిపోయి నీళ్లు ఇప్పుడు చివరి భూములకి చేరక మ్యాట్ వేసేసి దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ లేక జరుగుతున్న క్రమంలో తప్పకుండా దాన్ని మళ్ళా ఆధునీకరించి చివరి భూములకి నీళ్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. దాంట్లో కొన్ని నల్లమండ డ్రైన్ విషయాలు ఉన్నాయి, కొన్ని ఈ నీటి పారుదలకు సంబంధించి కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నటువంటి ఉంది. ఇవన్నీ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా నేను పంపించాను, వాటి మీద ప్రపోజల్స్ పంపించాను, దాని మీద ఇంతవరకు ఉలుకు పలుకులేదు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున ఇవన్నీ కూడా చేయడంలో తప్పకుండా నా వంతుగా నా కృషి ఉంటుందని. అర్హులైన నిరుపేదలకు పంపిణీ చేయాల్సిన నివాస స్థలాల విషయంలో కూడా పెండింగ్ ఉంది అంటున్నారు, ఆ విషయంలో ఒక ఎమ్మెల్యే ఎలాంటి చర్య తీసుకుంటున్నారు? ఇవాళ చెప్తాను, ఒక లిట్రిన్ దొడ్డి కట్టించాలన్న ఫర్గిట్ రోడ్ ఇళ్ల స్థలం ఏదైనా సరే అతను అసలు చేస్తున్నదే అరకొర, ఆ చేసే అరకొర కూడా అతను తెలుగుదేశం సభ్యుడా కాదా అవునా, గట్టిగా మనవాడా కాదా అవునా, ఇంకా కొంచెం అవతలకెళ్తే మన కులస్తుడా అవునా కాదా, ఆ ఉన్నంతలో ఇంకేం చేయాలి? ఇంతసేపటికి అదే యాంగిలే తప్పించి అలా ఎక్కడ కూడా మనం చెప్తే మనం చెప్పగలిగింది అడ్మినిస్ట్రేటివ్ అయినటువంటి కలెక్టర్ దృష్టిలో పెట్టాలి. కలెక్టర్ ఇట్లా జరుగుతోంది, ఇది తప్పు, మీరు ఇచ్చినటువంటి కేటగిరీ ప్రకారం అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందట్లేదు, అర్హులైన వాళ్ళు వీళ్ళు, వీళ్ళకి ఉన్నటువంటి ఇవి, వీళ్ళ అర్హతలు ఇవి అని మనం తీసుకువెళ్ళి చెప్పినా పట్టించుకునే నాదుడు. ఆయన కూడా హెల్ప్లెస్ అవుతున్నాడు, ఆయన జీవో తీసి చూపిస్తున్నాడు, సార్ నేనేం చేయాలి చెప్పండి, ఇది జీవో, వీళ్ళు ఈ జన్మభూమి కమిటీ సభ్యులు వాడు సర్టిఫై చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఎండిఓ ఎంఆర్ఓ కాదు, జన్మభూమి కమిటీ సభ్యుడు సర్టిఫై చేయాలి వీడు అర్హుడా కాదా అని. వీళ్ళందరినీ ఎందుకు ఏ రకంగా ఈ వ్యవస్థ నాశనం చేస్తున్నా, ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. మీ తండ్రి గారి ఆకాంక్షను ఖచ్చితంగా నెరవేరుస్తారు, ఈ పంటకాల వాళ్ళకు పైప్ లైన్ రాసేశారు కదా మీరు, అది కూడా నెరవేర్చడానికి కృషి చేస్తున్నారా? నా వంతుగా శాసనసభ్యుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి ప్రపోజల్స్ అన్నీ ఇచ్చి ఉన్నాం. వాళ్ళు చేస్తే సంతోషం, చేయకపోయినా రా భవిష్యత్తులో జరిగిపోయే దాంట్లో కంప్లీట్గా మోడర్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా మేము వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తాం. అలాగే ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా డెవలప్ అయినటువంటి బాపట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ఇండస్ట్రియలైజేషన్ కానీ ఇటు టూరిజం ఇంప్రూవ్మెంట్ కానీ చేసేటువంటి క్రమంలో నాకున్నటువంటి ఆలోచనలు ఖచ్చితంగా అమలు జరుపుతాం. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా భరోసిస్తూ ఇంకొంచెం ఓపిక పట్టండి, అయిపోయింది, దగ్గర పడింది, రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీకి మీ అందరి దీవెనలతో తప్పకుండా రఘుపతికి ఇంకొక అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. ఇచ్చిన రోజున నీ అన్న మాట్లాడేతో చేస్తాననేటువంటి నమ్మకం నా మీద, నాకన్నా నా మీద నా ప్రజలకు ఎక్కువ ఉందనేది నా విశ్వాసం. కోన రఘుపతి గారికి చంద్రబాబు నాయుడుతో రాజకీయ వైరం ఉంది అంటుంటారు, కారణం ఏంటి, నిజంగా ఉందా రాజకీయ వైరము? రాజకీయ వైరం కాదు, రాజకీయంగా నాకు అత్యంత సన్నిహితుడు. వైరం ఎట్లా అవుతుంది? రాజకీయంగా 1979 నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర గారు కానీ ఇద్దరు కూడా ఒకే సమయంలోనే నాకు పరిచయం. ఎలా పరిచయం అయ్యారు? ఇద్దరు నాన్నగారు చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. అంజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు నాన్నగారు పిసిసి స్పీకర్గా ఉండేవారు, స్పీకర్గా అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు. ఎన్నో సందర్భాల్లో మేము కలవటం, మరి ఒక స్థితిలో ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి వ్యక్తి, ఆ సమయంలో అనుకోని విధంగా భవన వెంకటరామరెడ్డి గారు కావటం, భవన వెంకటరామరెడ్డి గారు కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన, మరి అందరం కూడా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. భవన జయప్రద గారి దగ్గర అందరం కూడా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆమె దగ్గర ఉన్నటువంటి అతి కొద్ది మంది సన్నిహితుల్లో నేను కూడా ఒకడిని. ఆ క్రమంలో మేమంతా కలిసి చాలా సమయం గడిపిన వాళ్ళం. ఆ క్రమంలో నాకు ఆయనతో వైవిధ్యం ఉంటుంది. ఇప్పుడు నాన్నగారు ఒక నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మంత్రిగా ఉన్నారు, అప్పుడు ఆయన సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆ కక్ష ఇప్పటికీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి? చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉందేమో నాకు తెలియదు. నాకు సంబంధించినంత వరకు అదొక టెక్నికల్ అంశం. ఒక పార్టీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా పనిచేస్తే అది మంత్రి అయినా ఇంకోళ్ళైనా వాళ్ళ పదవిని తొలగించడానికి అవకాశం ఉందనేది మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి ప్రభాకర్రావు గారే, మొట్టమొదటిసారి ఆఖరిసారి కూడా. ఇంకొక పిసిసి ప్రెసిడెంట్ ఎవరు కూడా అంత సాహసం చేయలే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారితో మీకు ఎలాంటి రాజకీయ వైరం లేదు అంటారు? అబ్సల్యూట్లీ, యాజ్ ఏ
ఆయన ఎప్పుడు కల్పించినా నేను వాటిని నమస్కరిస్తాను, పలకరిస్తాను. తను కూడా అంతే అప్యాయంగా ఏం రఘుపతి అని ఏ రఘు అని మాట్లాడతారు. సో ఇది వేరు, రాజకీయం వేరు. జరుగుతున్న పరిణామాల మీద మా నాకున్నటువంటి ఆవేదనని వెలిపొచ్చడమే తప్పించి, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ స్థానంలో ఉంటూ ఆయన చేయాల్సిన పనులు చేయట్లేదనే ఆవేదన తప్పించి, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారికి నాకున్నది ఉంది. ఏదైనా ఉంటే స్నేహితమై ఉండొచ్చు, పరిచయం ఉండొచ్చు, తప్పించి వారి మీద ద్వేషం ఉండాల్సిన అవసరం నాకైతే ఏం లేదు. మీ తండ్రి గారు కోన ప్రభాకర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్గా చేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, పిసిసి ఉమ్మడి రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. ఇకపోతే కేంద్రంలో ప్రణబ్ ముఖర్జీ గారికి, ఇందిరాగాంధీ గారికి చాలా దగ్గరగా ఉండేవారు. ప్రణబ్ ముఖర్జీ గారితో చాలా సన్నిహితంగా ఉండేవారు. అసలు ఇందిరాగాంధీతో కూడా మంచి సన్నిహితం ఉండేది. అసలుకి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలన్నా, ఇక్కడి నుంచి అక్కడికి మూటలు వెళ్ళాలన్నా కూడా మొత్తం నాన్నగారి పర్యవేక్షణలో జరిగేది అంటుంటారు. ఇప్పుడు అసలు ఈ మూటలు నోట్లు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందు రాజకీయాల్లో డబ్బు ప్రమేయం చాలా తక్కువ. ఈ కుల ప్రమేయం, డబ్బు ప్రమేయం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే మన రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పడానికి నాకైతే ఎటువంటి సందేహం లేదు. గతంలో ఒక నేషనల్ పార్టీస్ దీంట్లో ఉన్న మనం ఇక్కడ కూడా ఇంత ప్రస్తావన లేదు, కుల ప్రస్తావన కానీ డబ్బు ప్రస్తావన కానీ. ఇవి ప్రతి వ్యవస్థని డబ్బుతో మనం కొనియచ్చు, డబ్బుతో మేనేజ్ చేసేయచ్చు అనేటువంటి ధోరణి ఇప్పుడు మనం చూస్తాం, ఆ రోజు లేదు. అయితే నాన్నగారికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. మరి దాదాపు 1967 మొదలుపెట్టినటువంటి ఆయన ప్రస్తావన, ఏ రోజు కూడా ఓటమిరిగినటువంటి వ్యక్తి. 1983 మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే ఆయన ఓడిపోయారు, ఆ ఓడిపోతేనే గవర్నర్గా వెళ్ళిపోయారు. సో ఆయన ఇప్పుడు ఎక్కడ కూడా ఓటమి లేనటువంటి నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే బాపట్లని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఒక బాపట్లనే కాదు, ఈ రాష్ట్ర చరిత్రలో ఆయనకున్నటువంటి మరి సందర్భాలు, ఒక స్పీకర్గా కానీ, పిసిసి ప్రెసిడెంట్గా కానీ, ఆర్థిక మంత్రిగా కానీ, ఆయనకున్నటువంటి అనుభవాన్ని అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర అవసరాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన తీసుకొచ్చిన వ్యక్తి. వాళ్ళు చెప్పాలంటే సినిమా రంగం ఈ మాత్రం ఇవాళ హైదరాబాద్లో నెలకొందంటే అది ఆయన ఒక సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఆర్థిక మంత్రిగా ఉంటూ ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రయత్నం మూలకంగానే ఈరోజు ఈ సినీ ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నదని చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఓకే, ఇకపోతే బాపట్లలో మీకు కోనా లార్జ్ అని ఒకటి ఉంది. మీకు ఈ కోనా లార్జ్కి గతంలో ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి నాటి మంత్రి అంటే నేను లార్జ్ నిర్మించడం, ఇది ఐపీఎస్ఆర్టీసీ నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 128 ప్రాజెక్టులు వాళ్ళు పిలిస్తే దాంట్లో నేను దాదాపు వాళ్ళు 3-4 సార్లు పిలిస్తే నేను ఒక ప్రయత్నం చేయక ఆ ప్రయత్నంలో నాకు రావటం, దాంట్లో అక్కడ నేను నిర్మించడం. సో దానికి ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్డు మీద మాకు యాక్సెస్ లేదంటూ దాన్ని ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ ద్వారా దానికి అడ్డగా ఆ గోడ ఒకటి కట్టించడం చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన అనేక సందర్భాల్లో నా మీద ఇబ్బంది పెట్టాలని చూసినా నేను ఎప్పుడు కూడా రోడ్డెక్కి ఆయన మీద యుద్ధం చేయలేదు, లేకపోతే నోరు పెట్టుకుని నేను మాట్లాడలేదు. ప్రస్తుతం మీకు రోడ్డు క్లియర్ ఉందా మీ లార్జ్? ప్రతి అదే చెప్తున్నాను, మేము న్యాయబద్ధంగానే వెళ్ళాను, న్యాయం ప్రకారమే అయింది. నేను శాసనసభ్యుడు అయినా కూడా ఆ గోడను తొలగించలేదు. తీర్పు వచ్చిన తర్వాతనే కోర్టులో మాకు అనుకూలంగా వచ్చిన తర్వాతనే అదే కట్టినటువంటి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ చేత రిమూవ్ చేయించింది తప్పించి నేను ఎక్కడ కూడా నాకు అధికారం వచ్చింది కదా తీసుకెళ్ళమంటే తలకరాయి పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఇప్పుడు కూడా ఐ నెవర్ మిస్యూజ్డ్ మై పవర్. అది ఆ రోజు కూడా న్యాయబద్ధంగా వెళ్ళి న్యాయపరంగా హైకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత మాత్రమే దాన్ని తొలగించామని తప్పించి ఎక్కడ కూడా ఐ నెవర్. కోన రఘుపతి గారు మరోసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా ముఖ్యమవుతాడుతూ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాబోతుంది అంటున్నారు. అదేవిధంగా మరోసారి నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా తండ్రి గారు ఆశయాలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. అయితే మీ పార్టీలో ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారికి మీకు కొద్దిగా పోరు జరుగుతుంది. బాపట్ల నుంచి ఆయన అల్లుడు కిలారి రోషయ్య గారిని బాపట్ల నుంచి ఈసారి నిలబెట్టడానికి ఆయన పెద్ద ఎత్తున పెరవులు చేస్తున్నారు. అందులో భాగంగా రెడ్లను కూడా ప్రోత్సాహ కొద్దిగా ఎగదోస్తున్నారు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? అలా ఏం లేదండి, ఇవన్నీ కూడా ఏంటంటే హైపోథెటికల్ థింగ్స్ అంతా కూడా. ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఏదో మనం ఊహాగానాలతో ఊహాజనితమైనటువంటివి తప్పించి కిలారి రోషయ్యకి బాపట్లకి అలా సంబంధం లేదు. ఆయన గుంటూరు వాసి, గుంటూరులో ఉన్నారు, ఎస్టాబ్లిష్మెంట్తో ఉన్నారు. ఏదైనా అవకాశం ఉంటే కిలారి రోషయ్య గారు లాస్ట్ టైం తెనాలిలోనే ఎక్కడి నుంచి పోటీ చేశారు కదా. అదే తెనాలిలో వాళ్ళకి వాళ్ళ తండ్రి గారికి సంబంధించి వాళ్ళ కిలారి రోషయ్య కుటుంబీకులు అక్కడ ఉండటం వల్ల ఆ రకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి. కానీ
ఇక్కడ మాకు వాపడికి సంబంధించిన వరకు అతను ఆల్రెడీ తప్పించి ఇక్కడ అతనికి వేరే ఏం లేదు. తప్పకుండా ఒకవేళ మేము ఒకటే చెప్తుంటాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ ఉంటాను, గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి. రఘుపతి కన్నా 1% అధికంగా గెలిచేటువంటి వ్యక్తి మీకు తారసపడితే వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్తాను. అదే తప్పించి నాకే ఇవ్వాలని నాకు ఇస్తేనే అని ఎప్పుడు కూడా మాట్లాడను. అటువంటి పరిస్థితి కాదు. అటువంటి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు, ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపడతారు అంటున్నారు కదా. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ప్రతి కులానికి ప్రతి సమాజ వర్గం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ప్రతి చోట కూడా. ఇది నిజంగా సాధ్యపడుతుందంటారు? అసలు బీసీలను తీసుకుంటే 140 ఉపకులాల వరకు వస్తాయి దాదాపు. ఈ పరిస్థితుల్లో ప్రతి కులానికి ఒక కార్పొరేషన్? ప్రతి కులానికి కాదండి. ఇప్పుడు ఏమైందంటే రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత రిజర్వేషన్స్లో బీసీలకి ఎస్సీలకి ఎస్టీస్కి వీళ్ళకి కొంత ఆల్రెడీ ప్రొటెక్షన్స్ వచ్చాయి. ఫార్వర్డ్ కమ్యూనిటీస్కి సరైనటువంటి ఎక్కడ కూడా ఒక వేదిక లేదు. వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సందర్భాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం, బ్రాహ్మణ కార్పొరేషన్ ఎందుకు కావాలి? బ్రాహ్మణులు అనగానే ఉన్నత కులాలు అని అంటాం. ఆ ఉన్నత కులాల్లో పూట గడవనటువంటి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? యాచించుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వంటలు చూసుకుని బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్న చిన్న పద్ధతులు అకౌంట్లు రాసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వైన్ షాపులో కూడా పదులు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్ని ఓవర్కమ్ కావడానికి మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ లేదు కాబట్టి, ఆ రిజర్వేషన్ కింద వాళ్ళని తీసుకుని వెళ్ళలేము కాబట్టి, ఒక ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఫార్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళ నిష్పత్తి ప్రకారం ఇవాళ దాదాపు 4% బ్రాహ్మణులు ఉన్నారనేది ఒక ఇది. దీన్ని నేను సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేయండి. వాళ్ళకి ఏ రేషియో ప్రకారం మనం వచ్చేటువంటి బడ్జెట్లో ఎంత కేటాయించాలో అంత కేటాయించండి. ఫస్ట్ దీన్ని దానికి చట్టబద్ధత తీసుకురావాలి. అలాగే బ్రాహ్మణుల గురించి మాట్లాడినా, మనం వైశ్యస్ గురించి మాట్లాడినా, లేదా రెడ్డి సామాజిక వర్గం గురించి మాట్లాడినా, కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడినా, ఎవరైతే రిజర్వేషన్స్ పరిధిలో లేరో వాళ్ళకు ఉన్నటువంటి కొంత సమస్యల్ని ఊరట కలిగించడానికి చేయాల్సినటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి. ఒకసారి మీ స్వగ్రామం బాపట్ల టౌన్ అయినా ఇంకా పక్కన పల్లెండి? బాపట్లే. బాపట్ల టౌన్ అంతా. కోన ప్రభాకర్ రావు గారికి అంటే మీ తండ్రి గారికి ఎంతమంది సంతానం? మేము 10 మంది సంతానం అండి. 10 మంది? 10 మంది. 10 మందిలో నేను ఆఖరి వాడిని. మీరు ఆఖరి? మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అందరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్ అయ్యారు దాదాపు అందరూ. మీరు మాత్రమే తండ్రి గారు రాజకీయ వారసత్వాన్ని? వారసత్వం అంటారు నాకు తెలియదు. నాన్నగారి తర్వాత 31 సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. తండ్రి గారు ఆశయాలు నెరవేర్చాలని కృషి చేస్తున్నారు. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? హైదరాబాద్లో. మీరు ఎంతవరకు చదివారు? నేను కామర్స్ గ్రాడ్యుయేట్. కామర్స్? బీకామ్. కామర్స్ గ్రాడ్యుయేట్ మీరు. ఇకపోతే మీరు ప్రణబ్ ముఖర్జీ గారితో మీకు చాలా సన్నిహితం ఉంటుంది. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవరికి దొరకని అపాయింట్మెంట్ మీకు దొరికేవి అంటుంటారు? అట్లేనండి, ఆయన అంటే నాన్నగారి సమయం నుంచి కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉండేవారు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిని నేను అట్లాగే మెయింటైన్ చేస్తుండేవాడిని. ఆ పరిచయం అనేది అంతవరకు ఆ పరిచయంతో మనం ఉన్న విషయాలు కొంత వెసులుబాటు అయితే ఉండేది, యాక్సెస్ అయితే ఉన్నమాట వాస్తవం. ఓకే. ఇకపోతే మీ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను పరిగణలోకి తీసుకొని బాపట్ల నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అసలు భవిష్యత్తు మీద నమ్మకం పెట్టుకోండి. తప్పకుండా ఇప్పుడు సమస్యలు అయితే అనేక ఉన్నాయి. ఒక మంచి నాయకత్వం రాబోతోంది, యువ నాయకత్వం రాబోతోంది. ప్రజల పట్ల, సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక నాయకుడు తయారవుతున్నాడు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిలాగా పేదల పక్షాన నిలబడేటువంటి వ్యక్తి రాబోతున్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుందనేటువంటి నమ్మకం నాకుంది. మీరు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టండి. ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి చూడండి. తప్పకుండా ఒక మంచి నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా తీసుకొస్తారనేటువంటి నమ్మకం కలిగించగల నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఆయన నిరూపించుకుంటాడని నా విశ్వాసం. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు చూశారు కదా బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి గారు చెప్పిన అంశాలు. తిరుమలలో అంటే రమణ దీక్షితులు గారు ఇప్పుడు ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని, కేవలం అంటే రమణ దీక్షితులు గారు విధుల్లో ఉన్నప్పుడు విమర్శలు చేయకుండా ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్నారు, ఇలాంటి వాటిని నేను పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన చేస్తున్న విమర్శలను పరిగణలోకి తీసుకుని అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అన్న వాటిని నిర్ధారించడానికి ఒక సిబిఐని కావచ్చు,
లేకపోతే వేరే ఇతర కమిటీలను కావచ్చు, సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీ కావచ్చు, ఏదైనా ఏంచి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోన రఘుపతి గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం ఒక సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, లేదా వాళ్ళకి సిబిఐ మీద నమ్మకం లేకపోతే, అంటే సిబిఐతో వాళ్ళకు ఒకవేళ భయం అనుకుంటే వారికి ఇష్టమైన సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీని ఏర్పాటు చేయించి తిరుమలలో వస్తున్న వదంతులకు చెక్ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోన రఘుపతి గారి డిమాండ్ మేరకు ప్రభుత్వం స్పందించి సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇకతర సిట్టింగ్ జడ్జిలతో ఒక కమిటీని కానీ ఏర్పాటు చేసి తిరుమల కొండపై వస్తున్న వదంతులకు చెక్ పెడతారా లేదా అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.